అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఊగిస్తున్నాడే నా భవిష్యత్తుని. ఈసారి ఆశీర్వదించి నా ఆశలకు రూపాన్ని స్వామి. పేపర్ చదువుతున్నావు? ఉద్యోగం కోసారా? ఇందులో ఉద్యోగాలు ఉంటాయాక? లేదమ్మా, ఎక్కడైనా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇందులో వేస్తారు. ఇది చూసి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టాలి. చదివితేనే ఉద్యోగం వస్తుందని ప్రతిరోజు చదువు చదువు అంటావు. ఇంత చదివి నీకే ఉద్యోగం రాలేదు, నేనెందుకు చదవాలి? మంచి ప్రశ్న వేసావురా బుడంకాయ. రండి బాబాయ్, కూర్చోండి. మీ అక్క లాంటి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం దొరకపోవడం మన దేశం వచ్చిన పురోభివృద్ధికి నిదర్శనం రా. అమ్మాయి కరుణ, ఇంకా మన కనకరాజు గారు ఇంటికి చేరినట్లేదే? లేదు బాబాయ్, రెండు రోజుల నుంచి ఇంటికే రాలేదు. వాడెందుకు వస్తాడమ్మా? వాడికి నలుగురు పిల్లలు ఉన్నారని కానీ, వాళ్ళని పోషించాలని కానీ గుర్తుంటేగా కథకి. ఇదేమిట్రా అని పట్టుకొని ఎక్కడైనా దురిపేశావనుకో, భార్య పోయిన దుఃఖాన్ని తట్టుకోలేక ఇలా తాగుతున్నాను తమ్ముడు అని మీ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి ఒడుస్తా. అంతా నా దురదృష్టం బాబాయ్. నువ్వేం బాధపడకమ్మా, చేతిలో ఉన్న చిల్లర కాస్త అయిపోతే రాంగ్ అడ్రస్ పోస్ట్ చేసిన ఉత్తరంలాగా దేశం అంతా తిరిగి తిరిగి మళ్ళీ పోస్ట్ చేసిన చోటుగా వస్తాడు. అవును, ఇంటి ఖర్చులు డబ్బులు ఏమైనా ఉన్నాయా? వద్దులే బాబాయ్, నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఎంత ఉన్నాయో తెలుసు, కానీ చూడు మనం ఏం మొహమాట పడద్దు. నీ ఉద్యోగం వచ్చిన వెంటనే ఇచ్చినవన్నీ లెక్క కట్టి తిరిగి మళ్ళీ ఇచ్చేద్దు. కానీ 20 రూపాయలు. ఏమే కరుణమ్మ తల్లి, ఇప్పుడు ఎట్లా ఉందా నీ ఒంట్లో? నేను బాగానే ఉన్నాను మా అమ్మ. ఏమిటి, వాంతులు కూడా అవుతున్నాయా? ఐదు ఎక్కువైతే అలాగే ఉంటుందిలే. ఇదిగో కరక్కాయ బాగా అరగదీసి. కరక్కాయ లేదు, కాకరకాయ లేదు, దీనికి ఒంట్లో బాగా ఎవరు చెప్పారు? ఏమిటి, నాకు పొగరా? పొగరు కాదు, ఎవరు చెప్పారు? ఎవరా, ఇంకెవరు చెప్తారు? దీని బాబు చెప్పాడు. పాపం దీనికి మందులు కూడా కొంటానికి డబ్బులు లేవని ఏడ్చాడు కదా. మీ దగ్గర డబ్బు ఏమైనా తీసుకెళ్ళారా? డబ్బు డబ్బు కాదే, డబ్బు డబ్బు అబ్బా, దానికంత డబ్బు చేసిందంటే ఇవ్వకుండా ఉంటానేమిటి? 20 రూపాయలు ఇచ్చాను. 20? అబ్బా ఎందుకలా అరుస్తావే, నాకేం చెవుడా? అమ్మ చూడమ్మా, కరుణమ్మ తల్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేయించుకుని కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను, వస్తాను. బాగుమ్మా, ఈ డబ్బులు ఉంచుకో. ఎందుకే ఇది? మా నాన్న ఇవ్వాలిగా.
నా బంగారు తల్లి ఎంత మంచిదాని. నేను వస్తాను. ఏంటమ్మా కరుణ, ఇంటి ఖర్చులకు డబ్బు ఉంచమంటే? ఇంటి ఖర్చుల కన్నా నాకు ఇంటి పరువు ముఖ్యం బాబాయ్. నీకేమో ఇంటి పరువు ముఖ్యం, మీ నాన్నకేమో సారా అంటే ఇష్టం, సారా కొట్టంటే ఇష్టం, నచ్చినా గారు అంటే ఇష్టం, అబ్బులు గారు అంటే ఇష్టం, ఎందరు అంటే నాకు ఇష్టం, నేనంటే అందరికీ ఇష్టం. మా సదర్జనానికి మాణిక్యం లాంటి నాలుగు మాటలు చెప్పుకోవాలనుంది, మీరు ఇంటారు నేను నమ్మకం లాగుంది. మా జిల్లారా, ఈ ప్రపంచంలో సారా తాగే వాళ్ళకి మా చెడ్డ పేరు ఉంది. వాళ్ళు పిల్లల్ని సాగు కొడతారని, వాళ్ళు పిల్లల్ని సరిగ్గా చూసుకోరని, అడుక్కు తింటారని వీళ్ళు అనుకుంటారు. కానీ మా జిల్లారా, నా పిల్లల్ని నేను సాగొట్టలేదు, నా పిల్లనే చచ్చిపోయింది. నా పిల్లల్ని నేను చూసుకోక్కర్లేదు, నా పిల్లలే నన్ను చూసుకుంటారు. నేను అడుక్కు తింటలేదు, అప్పు చేస్తుంటున్నాను, నా ఇల్లు అలాగే ఉంది. ఈ పాఠాలు ఎప్పుడు చదవమ్మా? బాబుని పద్యం చెప్పు. అప్పిచ్చువాడు వైద్యుడు, నెప్పుడు నెడదెగక పారు ఏరున్ విజుడున్. దాని అర్థం ఏమిటో తెలుసా బాబు? ఓ తెలుసు. ఓ పిచ్చివాడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి. దాని అర్థం అది కాదు బాబు. ఏ ఊళ్ళో అయినా అప్పిచ్చే మనిషి, ఒక వైద్యుడు పారుతున్న సెలయేరు, ఒక బ్రాహ్మణుడు తప్పకుండా ఉండాలి అని. అర్థమైందా? నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చాయి కరుణా? రోజు అప్లికేషన్ పంపిస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడా నిరాశపడకమ్మా, నాలుగు రోజులు ఆలస్యమైనా నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇదిగోనమ్మా జీతం. నువ్వు ఉద్యోగానికి పొరుగు రెడితే ఆ వచ్చే మాస్టర్ వీడికి ఎలా చూస్తుందో ఏమో. దాందే ఉండండి, శ్రద్ధగా చదివే పిల్లలకి ఏ మాస్టర్ చెప్పినా ఒకటే. వెళ్ళొస్తానండి. కరుణ, కాఫీ తీసుకుమ్మా. వద్దక్క, నీకు ఎందుకు వచ్చిన చాకరమ్మ ఇది? ఇంత చదువు చదివి నేనిచ్చే రూపాయి డబ్బులకు నువ్వు ఇలా? చాకరీ కాదక్క, ఇది నా బాధ్యత. కరుణ, బాధల్ని కూడా బాధ్యతగా భావించి నిన్ను చూస్తుంటే సాటి ఆడదానిగా గర్విస్తున్నాను, మనిషిగా జాలి పడుతున్నాను. వెళ్ళొస్తానక్క, చలాయి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇదిగోమ్మా, నువ్వు కుట్టిన మూడు జాకెట్లకు 5 రూపాయలు. వస్తానక్క. ఒక కవర్ ఇవ్వండి. ఏమయ్యా ప్రెసిడెంట్ గారు? అబ్బాయి, మీ అక్కయ్య పెళ్లి ఖాయమైందే? ఖాయమైందండి. శుభం. వస్తానండి. మంచిది. ఏమండి, కాఫీ తీసుకోండి. పిన్ని, జాకెట్ ఉండమ్మా, డబ్బులు తీసుకొస్తాను. వద్దు పిన్ని, మీరు చేసే సహాయాల్లో ఇదంత చెప్పు. అంటే ఈ రకంగా రుణం తీర్చేసుకుందామనే? కాదు బాబాయ్, రుణం పెంచడానికే వచ్చాను. బాబాయ్, ఇది నువ్వే రిజిస్టర్ పోస్ట్లో పంపించాలి. ఈసారి కూడా స్టాంప్స్ నేనే అంటించి పోస్ట్ చేస్తాను. సరేనే. థ్యాంక్ యూ. వస్తాను బాబాయ్, వస్తాను పిన్ని. అలాగేనమ్మా. నువ్వెన్నైనా చెప్పు సురేంద్రబాబు, నువ్వేదో పట్టణంలో చదువుకున్నవాడవని, అప్పులిచ్చే అప్పారావు గారు మేనల్డవని మన ఊరి జనం భయపడి వాళ్ళ వాళ్ళ నరాలు నొక్కుంటున్నారు. కానీ నువ్వు ఇన్నాళ్ళు వెంటబడుతున్న అప్పాల కరుణను నొక్కలేకపోతున్నావు. నాకు చాలా బాధగా ఉంది. ఊరికే బాధపడుతున్నా. ఆడదాన్ని లొంగదీయటం అనేది అదో అందమైన కళ, దానికి తొందర పడకూడదు. సమయం కోసం ఎదురు చూడాలి. అంటే టైం అనే నరం దొరకాలంటావు. గురువు, నాగమోయిన వయ్యారంగా వస్తుంది, నాలుగో నెంబర్ నరం నొక్కే. హల్లు, మీరు పాఠాలు బాగా చెప్తారట. అయితే నేను ఓ ప్రేమ పాఠం నేర్చుకుందామని. నేను పాఠాలు చెప్పే చిన్నపిల్లలు కానీ నీలాంటి దినపోతులు కాదు. ఆఫ్ కోర్స్. పోనీ నా కాబోయే పెళ్ళానికి ఒక జాకెట్ కొట్టండి, కరెక్ట్ గా మీ సైజ్ అనుకోండి. ఆడదాని నువ్వే అంత తొందరపడితే మగండి, నేను ఊరుకుంటాను. ఎవడ్రా నువ్వు? అన్యాయాన్ని సహించని వాణ్ణి, అక్రమాన్ని క్షమించని వాణ్ణి. నేనెలాంటి వాడినో తెలుసా? ఎదిరించిన వాణ్ణి ఏరి పారేసేవాణ్ణి, బెదిరించిన వాడి ప్రాణాలు తీసేవాణ్ణి. నువ్వెంతటి వాడివో ఇప్పుడు నీ ప్రవర్తనే చెప్పింది. చూడమ్మా, నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని మర్యాదగా మన్నించమని మర్యాదగా వెళ్ళిపోతే మంచిది. ఈ సురేంద్రకి మర్యాద పుచ్చుకోవటం తప్ప
ఇచ్చుకోవటం తెలియదమ్మా, మర్యాదగా నోరు ముయ్యటం మంచిది. అండర్స్టాండ్? దానికి థ్యాంక్స్ ఎందుకండి. పల్లెటూరులో అమాయకమైన ఆవులతో పాటు అచ్చువేసిన ఆంబోతులు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే. వస్తానండి. మంచిదండి. అదేమిటి బాబు, రాక రాక ఇంటికొచ్చి వెంటనే వెళ్ళిపోతానంటావు. ఏమండి, రెండు రోజులు ఉండమని మీరైనా చెప్పండి. కాదతయ్య, పక్క ఊళ్ళో మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తూ మిమ్మల్ని చూసుకోదాని ఇక్కడికి వచ్చాను. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాను. అలాగే. తిని ఇక్కడే ఆగిపోయేమిటమ్మా, వీడెవడో కాదు, మా అక్కయ్య కొడుకు మోహన్. అలా చూస్తూ ఉండిపోయేమిట్రా, నీకు ముందే తెలుసా? ఇందాక నేను చెప్పింది ఈ అమ్మాయి గురించి మోయా. ఏంటి మా కరుణ? పిన్ని ఒకసారి లేరా. మోయా, ఎవరి అమ్మాయి? పేరు కరుణ్ రా. బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అప్లికేషన్లు పంపడంలో అలసిపోయింది, కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కాలం ఇప్పుడు కలిసి వస్తుందో, దాని కష్టాలు ఇప్పుడు కొట్టెక్కుతాయో. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరు లేరా? తల్లి పోయింది, ఇక తండ్రి అంటావా? వాడు ఏ చెట్టు కిందో పుట్ట కిందో చుట్టూ ఓ 10 మందిని పోగేసుకుని వాడికి అనుభవమైన జీవిత సత్యాలన్నీ వల్లిస్తూ ఉంటాడు. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం విను. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం. ధన శునక వస్తు వాహనం, శుష్క ప్రియ శూన్య జీవనం. నీది రొట్ట రాజాంతం, నాది పొట్ట వేదాంతం. కనక కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం. పొగతాగని వాడు దున్నపోతై పుడతాడని చేస్తారు కొందరు ధూమపానం. యజ్ఞాలు చేయనిదే స్వర్గానికి పోమని చేస్తారు కొందరు సోమపానం. సోమిదమ్మ సొగసుగాండ్ర కోరితే ఏది, సోమయాజి స్వర్గార్హుడవునా అన్నారు మహానుభావులు మన త్యాగయ్య గారు. చేయలేక రక్తపానం, ఈదలేక ఈ సంసారం. చేస్తున్నా స్వర్గానికి సోపానం, చేస్తున్నా మనసారా ఈ సారా పానం. కనుక కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం.
దేవుడు పోసిన నారుకు తాను నీరు పోయాలని చేస్తాడు సూర్యుడు. నీటి అప్పు అదే వానమబ్బు. పితామహుల వంశానికి వారసత్వం ఇవ్వాలని చేస్తాడు జీవుడు. ప్రేమ అప్పు అదే సాటు తప్పు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు పెద్దలు. ఎందుకు జన్న అప్పు అమ్మ ఇవ్వదా, పాల అప్పు పాప అడగదా, నిప్పు పెట్టి అప్పు తెచ్చిన తీయనిది. ప్రేమ రుణం తీరిపోవునా కనక. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం. గాలి గాలి గలసే గగనంబు గగనంబు, నీరు నీట గలసే నిప్పు నిప్పు, నేల నేల గలిసి నిర్మల దాయరా, విశ్వదాభిరామ వినురవేమ. పునరపి జననం పునరపి మరణం సూర్యుడికి నిత్య జీవనం. అంతమించిన మానవుడు జన్మిస్తాడా, గుణింతాల కందనిది పునర్జన్మ వృత్తాంతం. పునర్జన్మ వృత్తాంతం కనక. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం. ధన శునక వస్తువాహనం శుష్క ప్రియ శూన్య జీవనం, నీది రొట్టె రాధాంతం నాది పొట్ట వేదాంతం. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం. గంట సేపటి పడి నడుస్తున్నాం, ఇల్లు కనిపించేట్రా. ఇల్లు కూడా మందు కొట్టి పక్కీదిలోకి వెళ్ళిపోయింది ఏట్రా. చేతా అలా అలాడరు కాదు గురు. పిచ్చిమొండ పిచ్చిమొండ. ఒకటి ఒకటి రెండు రెండు మూడు నాలుగు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. నేను లేవనమ్మా, నాకు మూర్ఖ వచ్చింది. ఏమిటండి అన్న నిలబడతారు, వెళ్ళి కాస్త బుద్ధి చెప్పక. ఇప్పుడు వాడికి చెప్పిన ఒకటి, ఈ గోడకి చెప్పిన ఒకటి. వాడి జన్మలో మారడు కానీ ఆ పిల్లలు తలుచుకుంటే నేను గుండె దొరికిపోతుంది. ఏంటమ్మా ఇల్లంతా సీకరిగా ఉందేంటమ్మా? కరెంటు డబ్బులు కట్టలేదని కరెంటు కట్ చేశారు. కరెంటు లేదని బాధపడతావేంటమ్మా? ఈ రోజుల్లో కరెంటు ఉంటే ఆశ్చర్యపోరు కానీ లేకపోతే ఆశ్చర్యం లేదు. చూడమ్మా సాక్షాత్తు శ్రీరామచంద్రుడే కరెంటు లేని రోజుల్లో పుట్టాడని అవతార పురుషుడు అన్నారు. ఆయన చీకట్లో రాజ్యం చేశాడు, దాన్ని రామరాజ్యం అన్నారు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడో మన వాళ్ళు చెప్పలేదు, కానీ కరెంటు లేని రోజుల్లో చచ్చిపోయాడు ఆయన దేవుడు అన్నారు. సాక్షాత్తు హరిశ్చంద్రుడు గారు తన పెళ్ళంగారిని చీకట్లోనే అమ్మేసుకున్నాడు. మన గాంధీ తాత గారు ఆయన గొప్పోడు అన్నారు. గాంధీ తాత బాబు నమస్కారం. చూడమ్మా చీకట్లోనే మహానుభావులు ఉంటారు నీకు తెలియపోవచ్చు, కానీ మన కరెంటు వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు పెద్ద పెద్ద దీపాలు దేశం అంతా ఎతికారు. ఇక్కడ మహానుభావుడు ఉన్నాడని గుర్తుపడి దీపాలు అర్పిస్తారు. ఇంతకీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను మహానుభావుని. లేటప్పుడు స్నానం కూడా చేసేది గవర్నమెంట్ ఉద్యోగం నిలబడుతున్నట్టు. నా తల్లి నా తల్లి అమ్మా నేను చేస్తానమ్మా, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేయడానికి పెద్ద దిక్కు నేను ఉన్నానుగా. కోపంలోనే ఎందుకు
కోపంగా లేకపోతే వెళ్ళి కాఫీ అడిగి తీసుకురా. కోపంగా ఉందనుకో, నువ్వే తీసుకొచ్చే. వెళ్ళిపో. కాఫీ లేదు, గీఫీ లేదు. అబ్బా, కాఫీ ఎందుకు? నేను ఆగలేదు. ఒరే పాలు, ఉన్నది డికాషన్, ఇష్టమైతే తాగు లేకపోతే మానే. ఇందా పాలేని కాఫీ నాకు వద్దు. ఒరే ఒరే ఒరే, పాలు లేకుండా కాఫీ తాగమని రష్యా వాళ్ళు రాత్రి పోవాళ్ళు గోడ పెట్టేస్తున్నారా? డికాషన్ లో పాలు కలపడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉలిపిరికాయ అంత పుండు అవుతుందని శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి కలిపెట్టారా పిచ్చి కదా. ఆహా, తాగి తందనాలు ఆడటం వల్ల తాటికాయ అంత పుట్టుకురుకు పొత్తుకడుపులో పుడుతుందని ఏ శాస్త్రజ్ఞులు చెప్పలేదేమిట్రా? పాల మనిషికి పాత బాకే ఇవ్వండి, కాఫీ రోజు పాలు రావని తెలుసు కూడా ఎందుకురా శాస్త్రజ్ఞులు గాడిద గుడ్డ అని ఆత్మవంచన చేసుకుంటావు. ఆత్మవంచన ఏముంది? పచ్చివాడు పాలు లేని కాఫీ తాగనంటూ ఉంటే ఏది? ఆ మాట నా మొహం చూ చెప్పు. సరే, తాగి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, తాక చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ తాగి బాగుపడ్డ వాడిని ఒక్కడిని ఒక్కడిని నా చూపించి వాడి కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఆహా, అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నాకు ఇంట్లో బాధ్యత లేదనా? రే, పొద్దుడే బాధ్యతగా చాప చుట్టేం తెలుసా? దానికి చుట్టుదలే సాక్ష్యం. చెప్పవే, చెప్పా. చాప చుట్టడం, చాప పడవడం ఇవ్వట్రా తండ్రి చేయాల్సిన బాధ్యతలు? దానికి ఒక గౌనేలా కొన్నావురా? కొంటాను రా, దీనికి కొంటాను, దీనికి కొంటాను, దానికి కొంటాను, ఈ కూరగాయలకి కొంటాను, నీకు కొత్త బట్టలు పెడతాను. డబ్బులు అప్పి అప్పు అప్పు. ఈ మాట చెప్పి ఉన్న ఇంటిని కాస్త తాకట్టు పెట్టావు. ఒక్క కానీ అయినా జమగట్టారా తిరిగి? నాగరాజు, నీకు పిచ్చుకో ఖర్చిందా? ఇదమ్మా వీడి వ్యవహారం. ఫోన్లే బాబాయ్, ఇంకెందుకు నా గొడవ? ఒరే, నువ్వెళ్ళి ఆడుకో. షావుకారు మరీ తొందర పెడుతున్నాడా బాబాయ్? తొందర చేస్తున్నాడు అనుకో, వాడికి ఏదో సర్ది చెబుతున్నాను నేను. కానీ నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తే తప్ప ఇల్లు కొలికి రాదమ్మాడు. జాగ్రత్త, ఏం కంగారు పడు. ఈసారి మావనారం నేను ఒక్కటాను, నువ్వు సైలెంట్ గా ఉండు. పద. ఏమిటి బాబు ఇలా వస్తున్నావు? నీకోసమా మావా? నాకోసమా? అవును, నీకోసం మావా. ఏమిటి బాబు నువ్వు అనేది? ఏం లేదు, నువ్వు ఊరందరికీ అప్పించేటంత మనిషివి కదా, నువ్వు మా కళ్ళ ముందే నష్టపోతుంటే చూస్తూ ఊరుకోలేక నాకు నష్టమా? చూడు మావా, ఆ కనకరాజు పరమ తాగుబోతు. అట్లాంటి తాగుబోతు కదా, ఇంటి మొత్తాన్ని ఒక్కొక్క పార్ట్గా తాకట్టు పెట్టి దొడ్లో బాగు ఉంచేశాడు. ఎందుకో తెలుసా? నీకోసమే. ఇంకా అర్థం కాలేదా? నువ్వు వాడికి అప్పిచ్చిన నారానికి అందులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ఆ బావి నీ కోసం ఉంచేశాడు. వాడికి నీ అప్పు తీసినట్టే నువ్వు తీసుకున్నట్టే. వాడినంత తేలిగ్గా వదిలేస్తానా? ఇప్పుడే వాణ్ణి వాడి కూతుర్ని నా బాకి తీర్చే వరకు తులిపేస్తాం. ఇదో ఇక్కడ తోపడం కాదు, అక్కడికి వెళ్ళి తులుపు, లేదా బావే. కరుణి వాళ్ళ గుడికి వచ్చిందంటే ఏదో విశేషం ఉండాలి. ఏదో మెడ్రాస్ లో మనోరంజన సోప్ కంపెనీ అట, ఇంటర్వ్యూ కోసం 3 రోజులు అక్కడే ఉండాలట. అదే ఎలాగానో ఆలోచిస్తున్నాను. ఏమండి, మీ అక్కయ్య వాళ్ళు అక్కడే కదా ఉంటున్నారు? మీరు వాళ్ళతో ఒక్క మాట చెబితే. మన కరుణ మద్రాసు పెడుతూ ఉంటే నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పాలంటే? అసలు ఇంటర్వ్యూ 2 రోజులు ముందే వస్తుంటే మన మోహన్తో పాటే పంపించి ఉండేవాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏముందమ్మా? ఈ ప్రయాణానికి ఏర్పాటు నువ్వు చూసుకో, మిగిలిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. పద, వస్తాను బాబాయ్, వస్తాను. పదా. ఏమమ్మా కరుణ, అప్పు చేసి నీ బాబు సారా కొట్లంబడి తిరుగుతున్నాడు, అప్పులో నీ ఎందుకు రాకూడదని నువ్వు గుళ్ళ చుట్టూ తిరుగుతున్నావా? అది కాదండి. ఏది కాదమ్మా, అప్పుడు అప్పు కోసం నీ బాబు నా చుట్టూ తిరిగాడు, ఇప్పుడు అది వసూలు చేసుకోవడానికి మీ చుట్టూ నేను తిరుగుతున్నాను. అంత మాట అనకండి, ఇవాళ నేను ఇంటర్వ్యూకి వెళుతున్నాను, ఈసారి తప్పకుండా నాకు ఉద్యోగం వస్తుంది, నీ బాకీ వెంటనే తీర్చేస్తాను, నా మాట నమ్మండి. సరే అమ్మా, నా చేతిలో మునిగిరవండి. నా అమ్మకేం చేస్తాను? చూడమ్మా, ఏరు దాటి తప్ప తగిలేసినట్టు ఊరు దాటి నా బాకీ సంగతి మర్చిపోకు తల్లి. అలాగేనండి. అయ్యో, మామూలు నొక్కేసింది గురు. గురు, ఇవాళ నుంచి కనకరాజు ఖాతా ఎడుతున్నాడు, కడుపుండా తాగుతున్నాడు, నువ్వు అడిగినంత ఇస్తున్నావు, అత్తడికి పేమెంట్. అంతేకాదు, కొట్లో ఉన్న వాళ్ళందరికీ 200 మిలియన్ సరే నా పేరును పోసుకో, ఖర్చున ఖాతాలో రాసుకో. ఏది గురు ఈ శేషం? నా కూతురుకు ఉద్యోగం వచ్చిందిరా. అబ్బ గురు, ఇంత మంచి మాట చెప్పి ఈ నసినగడు కొట్లో నాటు కొట్టిస్తావా? సిటీ తీసుకెళ్ళి సేవ సరుకు కొట్టింది గురు. 2 రూపాయలు జేబులో కనిపించారు నీ బుద్ధిలో అన్నం వెళ్ళిపోయిందిరా. రే, దేశవాళి సరుకు తాగు, దేశంలో గడ్డి తిను, దేశంలో చచ్చిపోయి దేశభక్తులు అయిపో అని ప్రభుత్వం చెప్తుందిరా. ఎక్కడికక్కడ వెళ్తున్నావు? ఒరే తప్పురా, ఊరికి వెళ్ళేటప్పుడు అలా అడగకూడదు. చాలేదు, అలా అడిగినంత మాత్రాన వెళ్ళింపని అయిపోదు కదా. అవును, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? అప్పటితో చెప్పుచ్చు కొడతాం. మర్యాదగా నా 20 రూపాయలు ఇస్తావా లేక చస్తావా? అవును, చస్తా ఇవ్వను. ఏమిటి గొడవ? ఏం లేదమ్మా, వీడి దగ్గర అవసరానికి 5 రూపాయలు అప్పు తీసుకున్నా. ఇదిగో ఇలా పిచ్చుకొక్కలు అరుస్తున్నాడు. పిచ్చుకొక్కనా, పిచ్చుకొక్కనా,
అమలు, వీడు నా దగ్గర 20 రూపాయలు అప్పు తీసుకున్నాడు. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, అయితే ఇంగ్లీష్ లో టాకింగ్ చేస్తాను. వీడు నా దగ్గర 20 రూపాయలు అంటే 40 రూపీస్ తీసుకున్నాడు. ఇమీడియట్ క్యాష్ పేమెంట్ డౌన్. అప్పు చేసిన సరక వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అలా చేస్తావా? చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు అనుకుంటారు నువ్వు అనుకుంటావని వీళ్ళు లేని బ్యాక్ కూడా అడుగుతారమ్మా. ఇది డబ్బు అవుతుంది. మీకెంత ఇవ్వాలండి? 20 రూపాయలు. 20 రూపాయలు మొహం తప్పటి నుంచి చూసారా? 20 రూపాయలు. ఇప్పుడు చూస్తున్నాను. ఇదిగోండి, ఇంకోసారి మళ్ళీ అప్పు చేస్తామంటే రే మళ్ళీ నాకు అప్పు ఇచ్చా అంటే బుర్ర బాలు కొడతా. ఈ ఫేస్ కట్టుకు మళ్ళీ అప్పు ఉంటే వచ్చేసేవారు ఏంట్రా రాననుకున్నావు? ఏంట్రా అవునరా, డబ్బు కోసం నాటకం ఆడరా అంటే గురువులను పట్టించుకోకుండా చొక్కబడు చెడుగుడెడతావా? డబుల్రే నా కన్న కూతురు కష్టార్జితం, తల్లి లక్ష్మి తల్లి తన పెట్టుకురా. గురువు 2 రూపాయలు క్యాష్ పేమెంట్. గురువు క్యాష్ పేమెంట్? 2 రూపాయలు. ఇందా ఇదేంటి గురువు రూపాయలు ఇస్తావు? అది కాదు గురు, చెప్పొచ్చేది ఏంటంటే పని చేయరా, ఎక్కడైనా ఎంగిలిస్తారా దొరుకుతుందో చూడు. ఎందుకు? నేను దాన్ని నాగుతాను, నువ్వు నా మూతి నాగుదు. అరుణ అమ్మాయి, కరుణ వస్తున్నాను బాబాయ్. ఇవమ్మా రైలు టికెట్, దారి ఖర్చులు డబ్బు ఇందులో పెట్టాను. నువ్వు ఇంకా ఇలా నిల్చున్నావు ఏంటి? ట్రైన్ టైం అయింది, బయలుదేరు. అలాగే బాబాయ్. తిని వీళ్ళని మీద నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నాన్న గురించి నీకు బాగా తెలుసు. వీళ్ళని గురించి ఎందుకమ్మా భయంగా? నీ బాబాయ్ నేను లేవు, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. మీరున్నారన్న ధైర్యంతోనే వెళ్తున్నాను పిన్ని. బాబాయ్ అక్కడ స్టేషన్కి ఎవరైనా వస్తారా? వస్తారమ్మా, నీ విషయాలన్నీ రిజిస్టర్ బోర్డులో పంపించేశాను, బయలుదేరు నువ్వు. నమస్కారం అండి. మనలో మనకి నమస్కారాలు ఏమిటమ్మా, లోపలికి రా. నీ గురించి మా తమ్ముడు ఉత్తరంలో రాశాడమ్మా. ఏమిటో, వెనకటి రోజుల్లో ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు, ఇప్పుడు ఆడ లక్షణమై కూర్చుందమ్మా. ఆడమ్మగ అన్న తేడా ఏముందండి? బాధ్యత కలిగిన మనిషి లక్షణం అనుకుంటే సరే. అంతేనమ్మా, ఒకప్పుడు ఆడదానికి పెళ్ళయిన తర్వాతే కొత్త బాధ్యతలు వచ్చాయి, కానీ ఇప్పుడు జీవితంలో బరువు బాధ్యతలు పెరిగేసరికి ఆడది కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అవును, ఇంతకీ నువ్వు ఏ కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చావమ్మా? మనోరంజని సోప్ కంపెనీలోనండి. గుడ్, ఈ ఒక్క క్యాండిడేట్ మాత్రం లోపలికి పంపించు. కరుణ గారు, మిమ్మల్ని రమ్మన్నారండి. అలాగే. మరి అమ్మాయిలు మిమ్మల్ని పోమన్నారండి. నీ పేరేమిటి? కరుణ. నౌ కమింగ్ టు ద పాయింట్, సాధారణంగా ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ ని పలానా దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, పలానా దేశానికి రాజధాని ఏమిటి అని యక్ష ప్రశ్నలు వేస్తుంటారు. కానీ నేను మాత్రం నీ సమయ స్ఫూర్తి ఎలాంటిదో తెలుసుకోవడానికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్తావా? అయితే జాగ్రత్తగా విని చెప్పు. ఒక మూగవాడు తనకు దాహం వేస్తే నీళ్లు కావాలి అని ఎలా అడుగుతాడు? యాక్షన్ లో చేసి చూపించాలి. వెరీ గుడ్. మరో ప్రశ్న, ఒక గుడ్డివాడు కత్తెర కావాలి అని ఎలా అడుగుతాడు? నో, యు ఆర్ రాంగ్. మూగవాడికి నోరు లేదు గనక సంజ్ఞలతో అడుగుతాడు. మరి గుడ్డివాడి కళ్ళు లేకపోయినా నోరుంది కదా. ఐ యామ్ సారీ సార్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్క అబద్ధం ఆడినంత మాత్రం చేత ధర్మరాజు క్యారెక్టర్ ఏమైనా దెబ్బతగిలిందా? లేదు. అలాగే నువ్వొక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయినంత మాత్రం చేత నీకు వచ్చే మార్కులు ఏమీ తగ్గిపోవు. నౌ కమింగ్ టు ద పాయింట్, నీకు డ్యాన్స్ కానీ సంగీతం కానీ ఏమైనా వచ్చా? దీనికి కూడా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇంచేతంటే ఇండియాకు రాజధాని ఢిల్లీ, ఢిల్లీలో సముద్రం లేదు, అంత మాత్రం చేత ఢిల్లీ విలువ ఏమైనా తగ్గిపోయిందా? అలాగే నీకు సంగీతం రాకపోయినంత మాత్రం చేత నీ విలువ కూడా ఏం తగ్గిపోదు. చూడు మిస్ కరుణ, జనరల్ గా ఇంటర్వ్యూ అంటే ఒక గంట ఉంటుంది, పూట ఉంటుంది, రోజు ఉంటుంది, కానీ 3 రోజులు ఏమిటా అని ఆలోచిస్తున్నావా?
నేను ఏది ఆలోచించినా చాలా సెన్సిటివ్గా శాస్త్రీయంగా ఆలోచిస్తా. నువ్వు పనిచేయబోయే కంపెనీ మరొకటి మరొకటి కాదు, మనోరంజనీ సోప్ కంపెనీ. నువ్వెంతో మంది మనుషుల్ని కలుసుకోవాలి, ఎంతో నేర్పుతో పనిచేయాలి, ఎంతో ఓర్పుతో మాట్లాడాలి. అందుకే 3 రోజుల నుంచి ఏర్పాటు చేశాను. బై ది బై, నువ్వే హోటల్లో దిగావు. హోటల్లో కాదండి, నాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను. మరేం భయం లేదు, మేమంతా ఉన్నాం కదా. నౌ కమింగ్ టు ద పాయింట్, ఈవేళ జరిగిన ఇంటర్వ్యూలో నువ్వు 100కి 100 మార్కులు తెచ్చుకున్నావు. అలాగే రాబోయే 2 రోజుల్లో కూడా నీ తెలివితేటలన్నీ ప్రదర్శించి, అఫ్కోర్స్ నువ్వు ప్రదర్శిస్తావు, మంచి మార్కులు తెచ్చుకుంటావు అని నేను ఆశిస్తున్నాను. నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. కరుణ, కమ్ హియర్. నియర్, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళకూడదు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. పిచ్చి పిల్ల, వెళ్ళు. మీరు సారీ చెప్పండి, నేనే సారీ చెప్పాలి. బాణం తగిలితే బాధ కలుగుతుందేమో కానీ బంతిపూ తగిలితే బాధ కలుగుతుందా? పైగా మీలాంటి వాళ్ళు సారీ చెప్పారనుకోండి, నా మనసంతా అదోలా అయిపోతుంది. ఇంతకీ మీరు దేనికి వచ్చారు? పర్సనల్ సెక్రటరీ ఇంటర్వ్యూకి వచ్చానండి. ఓ ఐ సీ. ఇంతకీ నేనెవరో తెలుసా? ఈ ఆఫీస్ కే టు జెడ్ వన్ టు ఆల్ టాప్ టు బాటమ్ సర్వన్ నేనే. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది కూడా ఐ ఆమ్ ద జనరల్ మేనేజర్. యు నో మేడం, ఎండి గారు ఆల్రెడీ నన్ను ఇంటర్వ్యూ చేశారండి. చేసేసారా? ఓ అవునవును, నేను పెద్ద పెద్ద పనులు చూసుకోవడంలో చాలా బిజీగా ఉంటాను కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు చూసుకోమని మా ఎండి గారికి నేనే ఆర్డర్స్ వేశాను. బై ద బై, నాతో మీకు చాలా పనులు ఉంటాయి. సలహా కావాలన్నా సహాయం కావాలన్నా మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్ మేడం. సారీ సార్, తలుపు కనుక మీ ముక్కు ఉంటుందని నేను అనుకోలేదు. ముఖం ఉన్న చోట ముక్కు ఉండదా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు తలుపు కనుక నిలబడి బయట జరిగే విషయాలన్నీ కన్నంలోంచి చూస్తున్నారనే విషయం తెలియక. డోంట్ టాక్ నాన్ సెన్స్. నేను యజమాన్ని, నేను కన్నుతో కన్నంలోంచి అయినా చూస్తాను, తలుపులు బద్దలు కొట్టుకుని అయినా చూస్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అలా చూడడం వల్లే ఎవరు ఏ అమ్మాయిని ఎలా అప్రోచ్ అవుతున్నారో ఎలా డాష్ కొడుతున్నారో తెలుసుకోగలుగుతున్నాను. నౌ కమింగ్ టు ద పాయింట్, ఆడిటర్ ని కలిసావా? అకౌంట్స్ ఫైల్ చేసావా? అబ్జెక్షన్ రైజ్ చేశారు సార్. యామని? అబ్బే ఏం లేదు, 82లో 92 మంది ఆడవాళ్ళని ఇంటర్వ్యూకి పిలిపించి 40,000 ఖర్చుతో అకౌంట్ చూపించారట, దానికి క్లారిఫికేషన్ అడుగుతున్నాడు. వాడవని నన్ను అడగడానికి అవసరమైతే ఆడిటర్ ని మార్చి పారేస్తాను. నౌ కమింగ్ టు ద పాయింట్, టేక్ దిస్ అండ్ సెండ్ ద రిప్లై. Yes sir. Only the file. File. అయ్యో, ఈ అమ్మాయి అప్పుడే వచ్చేసిందే, ఇప్పుడు ఎలా? ఏమండి ఏమండి? అయ్యో, లోపలికి రాకు, చీర మార్చుకుంటున్నాను. ఇవాళ మీ దయవల్ల ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందండి. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్ళి కాఫీ తాగు, చల్లారిపోతుంది. అలాగేనండి. ఏమి ట్రై పగటి వేషం? ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా. చూసావా అమ్మా మా వాడి వరస? చిన్నప్పటి నుంచి వీడి ఇంతేనమ్మా. అన్నట్టు మాటల్లో పడి అడగటం మర్చిపోయాను. ఇంటర్వ్యూ బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఖర్చుల కోసం కంపెనీ వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చారు. ఇవి మీ దగ్గర ఉంటుంది. ఓహో, ఈ ఇంట్లో ఉన్నందుకు హోటల్లో కట్టినట్టు నాకు బిల్లు కడుతున్నావు అన్నమాట. అది కాదమ్మా. ఏదీ కాదు, ఇంకెప్పుడు అలా చేయకు. చూడమ్మా, నా తమ్ముడు పంపించిన మనిషివి నా మనుషులు కాదు. వీళ్ళమ్మా, కాఫీ తాగు. ఎలా ఉందమ్మా దాని ఇంట్లో? అలాగే ఉంది బాబాయ్. టాబ్లెట్ వేసావా? కాఫీ తాగిస్తున్నాను.
ఇవాళ దానికి అన్నం ఏం పెట్టుకో. ఇదిగోనే నీ అక్క డబ్బు పంపించింది, ఆ కిరాణా షాప్ వాడికి ఇచ్చాను, పాలవాడికి సహనం ఇచ్చాను. ఇవో ఈ 12 రూపాయలు మిగిలాయి, ఇవి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు. నీ నాన్నకంటే మాత్రం వీటిని పడినవుకో. అక్క దగ్గర నుంచి వచ్చిన డబ్బు ఏది అని అడిగితే వెళ్ళి బాబాయ్ అని అడుగు అని చెప్పు. సరేనా? అలాగే బాబాయ్. లోపల పెట్టు, లోపల పెట్టు. రేపటి తగ్గిపోతుంది, అవి రేపు మళ్ళీ వస్తా నేను. ఏంటే చిట్టి తల్లికి జ్వరమా? అరే రే రే పాపం, ఎప్పటి నుంచే? ఏంటే అక్కే డబ్బు పంపించిందా? ఇంకెలా తెలుసు? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇంట్లోకి డబ్బు రాగానే సారా కుట్టు దగ్గర గుబాడిస్తుంది. ఇలా తే డబ్బు బాబా ఇవ్వద్దన్నా, నీతో మాట్లాడతానన్నాడు. ఏడిశాడు ఇంతోడు దానికి వారితో మాట్లాడేందుకు? ఆ డబ్బు చేతిలో పెట్టు, దాంతో 14 భాషల్లో మాట్లాడిస్తాను. బాబాయ్ ఎంత ఇచ్చాడే? 12 రూపాయలు. 12 రూపాయలు ఇచ్చాడా? ఇలా ఇచ్చేమ్మా ఇచ్చేవే. ఏడు మీకు అన్యాయం చేస్తానా? చిచ్చి, కనకరాజ్ చేతిలో డబ్బు ఉంటే ఎవరికీ అన్యాయం జరగదే, డబ్బుకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు 2 రూపాయలు ఇచ్చాడా బాబాయ్? అందరికి సరిగ్గా పనిచేస్తాను. ఇది నా వాట, ఇది మీ అమ్మ వాట, ఇది పట్నంలో ఉన్న మీ పెద్దక్క వాట, ఇదిగో ఈ వెదవ వాట, ఇది ఇది చిట్టితల్లి దీని వాట, ఇది నీ వాట. ఇప్పుడు ఇది నా వాట, కనుక నా జేబులో ఉంటుంది. ఏమ్మా ఇది చచ్చిపోయిన మీ అమ్మే, దాని వారసత్వం నాది, కనుక నా జేబులో ఉంటుంది. ఇది పాపం మీ పెద్దక్కే చాలా మంచి పిల్ల, పాపం దాని పెళ్లి బాధ్యత లావే కదా, కనుక నా జేబులో ఉంటుంది. మీకు అన్యాయం చేయనే. ఇప్పుడు మీరంతా మహిళలు కదా, రేపు నువ్వు పెద్ద అవుతావు, నీకు పెళ్లి చేయాలి, ఇది పెద్ద అవుతుంది దీనికి పెళ్లి చేయాలి, ఇవి ఎవరో చదువు చెప్పించాలి రా. అవును. ఇప్పుడు చేయాలా? అవును. ఎలా చేయాలా? అంతే, నా జేబులో ఉంటుంది. వీటన్నిటికీ న్యాయం చేస్తాను, ఈ చిట్టితల్ని జాగ్రత్తగా చూస్తాను. ఏమ్మా వస్తాను. పోస్ట్. ఏమండి ఉత్తరం మీకే. థ్యాంక్స్. అన్యాయం సార్, చాలా అన్యాయం సార్. ఏమిటి అన్యాయం? లెటర్ ఇచ్చినందుకు మీకు సెపరేట్ గా టిప్ ఇవ్వాలా? టిప్పు కాదండి బాబు, పప్పు. పప్ప? మీరు పప్పు అన్నం పెట్టిస్తారని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. 4 రోజులు నేను సెలవు పెట్టి ఊరికి వెళ్ళి వచ్చేసరికి నాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకుంటారా? ఆవిడ నా భార్య కాదయ్యా బాబు, మా బంధువులమ్మాయి. బంధువులమ్మాయా? మరి చెప్పారు కానీ. పోస్ట్. మిస్ కరుణ, ఈవేళ సెకండ్ డే ఇంటర్వ్యూ. నిన్నట్లాగే నీ సమయ స్ఫూర్తిని తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అడగమంటావా? అడగండి సార్. జాగ్రత్తగా విను. నువ్వున్న గదిలోకి సడన్ గా మీ బ్రదరు బట్టలు లేకుండా వచ్చేసాడు అనుకో, ఏం చేస్తావు? ఇదే ప్రశ్న నిన్న కొంతమంది అమ్మాయిలను అడిగితే, కూర్చో కూర్చో, అడిగితే సిగ్గుపడి పారిపోతామని కొందరు, దుప్పటో తువ్వాలో మీదికి విసిరేస్తామని కొందరు, తిడతామని కొందరు, కొడతామని కొందరు చెప్పారు. నువ్వైతే ఏం చేస్తావు? కమ్ ఆన్ టెల్ మీ. నా గదిలోకి దిగంబరంగా వచ్చిన నా బ్రదర్ని. మీ బ్రదర్ని? గబుక్కు నెత్తుకుని ముద్దు పెట్టుకుంటానండి. బాప్రే. నా గదిలోకి బట్టలు లేకుండా వచ్చిన నా బ్రదర్, లోకం తెలియని చిన్న తమ్ముడై ఉంటాడే తప్ప జ్ఞానం తెలిసిన అన్నయ్య ఉండడుగా. వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, రియల్లీ ఐ లైక్ యూ వెరీ మచ్. కరుణ, తీరిక సమయాల్లో నువ్వేం చేస్తుంటావు? దుర్గాదేవి గుడికి వెళ్తుంటానండి. వండర్ఫుల్. సింహం మీద షికారు చేసే దుర్గాదేవి డెఫినెట్ గా పవర్ఫుల్. నౌ కమింగ్ టు ద పాయింట్, కరుణ, నువ్వు దేవాలయానికి ఏ టైంలో వెళ్తుంటావు? ఉదయం పూట వెళ్తుంటానండి. దట్ ఈస్ ద బెస్ట్ టైం, ఎందుకంటే అమ్మవారు ఫ్రెష్ గా ఉంటారు, నీ కోరికలన్నీ ప్రసన్నంగా వింటారు. బై ది బై, నౌ కమింగ్ టు ద పాయింట్, ఈ సెకండ్ డే ఇంటర్వ్యూలో కూడా నువ్వు 100కి 100 మార్కులు తెచ్చుకున్నావు. ఎల్లుండి జరగబోయే 3rd డే ఇంటర్వ్యూలో కూడా నువ్వు 100కి 100 మార్కులు తెచ్చుకోవాలని, తెచ్చుకుంటావని ఆశిస్తున్నాను. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్. కరుణ, ఐఎమ్ సారీ సార్. ఐ లైక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వస్తానండి. మే ఐ కమ్ ఇన్ సార్? యెస్, కమ్ ఇన్. ప్లీజ్ బి సీటెడ్. పర్వాలేదండి, మీరు నన్ను పిలిపించారట? ఎస్ ఎస్. మీరేమి అనుకోనంటే మిమ్మల్ని మాట్లాడుకోవచ్చా? అడగండి. మీరు మ్యారీడా?
అన్మ్యారీడా? నాకింకా పెళ్లి కాలేదండి. ఇజ్ ఇట్? ఏమిట్రా వీడు ఉన్నట్టు ఇలాంటి ప్రశ్న వేశాడని మీరు మరోలా అనుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆఫీస్కి వచ్చే ఆడవాళ్ళు పెళ్ళై కూడా తాళిబొట్టు పక్కకు తోసేస్తున్నారు. దాంతో ఎవరు మ్యారీడో ఎవరు అన్మ్యారీడో కనుక్కోవడం గుత్తిగా కష్టమైపోతాం. సో విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే. కాబోయే పెళ్లి కుమారులం గారికి సుభం గారు అభివందనం చేసుకుంటున్నాడు. చూడండి సుభం గారు, మీకు శుభం పేరు ఎవరు పెట్టారు కానీ వేరే ఎవరో తప్పనిస్తారా? జరిపించేవి పెళ్లి శుభకార్యాలు కనుక శుభంగా శుభ్రంగా అవుతుందని శుభమని పేరు నేనే పెట్టుకున్నాను. శుభం గారు నన్ను వదిలేయండి. వదిలేంటి అనక వచ్చాను. మిమ్మల్ని ఇంటి పని చేసి నెల పెట్టాలి. ఈ గురువు పట్టుబడి చెప్పాను. చూడండి ఈ మధ్య మన లిస్టులోకి ఓ మంచి సంబంధం వచ్చింది. పిల్ల పేరు సరస్వతి, తండ్రి పేరు లక్ష్మీపతి, పాతిక లక్షల ఆస్తి. అమ్మాయిని పెళ్లి చేసి ఇంటికి తీసుకురాగానే మీ ఇంటి లైట్లన్నీ కూడా వెట్టలే ధల్ 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 మన పగలగొట్టాయి. చూడండి నా ఇంట్లో ట్యూబ్ లైట్లా వెళ్ళిపోవడానికి నేనున్నాను. మళ్ళీ మరో లైట్ తెస్తే రెండు లైట్లు ఎందుకు వేస్ట్? ఓ డార్క్ గా ఉండే అమ్మాయిని మీరు ఎతకండి. అలా చెప్పరే మరి, నలు మీ టేస్ట్ ఉంటూ చెప్పకుండా నన్ను టచ్ చేస్తారా? ఒక డార్క్ ఏమిటి? డార్క్ డార్క్ డార్కెస్ట్ అమ్మాయిని తీసుకొస్తాను. వారం రోజులు టైం కావాలి. శుభం మీరు వెళ్ళండి. శుభం నా పేరులోనే ఉంది, గొడుగు మీ చేతిలో ఉంది. ఇప్పిస్తే వెళ్ళిపోతా. వస్తా, మంచి సంబంధం తెస్తా. అరే అరగంట నుంచి నేను ధ్వజస్తంభంలాగా ఇక్కడే నిలబడి ఉన్నాను, అప్పుడే గుళ్ళోకి వెళ్ళిపోయింది. ఆగబోయ్ మహాకాంగ్యం చేయబోతున్నావు. అయినా ఈ వయసులో నీకు ప్రేమేమిట్రా? ఆ అమ్మాయి మీద నీకెంత ఇదైనా ఒంటరిగా దొరికింది కదా అని నువ్వు తొందరపడితే చీయం దొడుతుంది, చెప్పు తీసి కొడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. తప్పు తప్పు, ఈ దేవాలయం కదా, తెలుగులో మాట్లాడుకోవాలి. సుప్రభాతం సుప్రభాతం అనుకున్నాం. నువ్వు దేవాలయానికి వచ్చావా? అవునండి. నేను దేవాలయానికే వచ్చాను. పూజ అయిపోయిందా? అయిందండి. నా పూజ కూడా దివ్యంగా అయిపోయింది. అన్నట్టు రేపు నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నావుగా? వస్తున్నానండి. నేను కూడా నా ఆఫీస్ దివ్యంగా వస్తున్నాను. వెళ్ళొస్తానండి. దివ్యంగా? నువ్వు ఇంత చవటం అనుకోలేదురా. లేకపోతే ఏమిట్రా, నువ్వు చెప్పిన చోటుకి ఆ పిల్ల నీకన్నా ముందే వచ్చి సిద్ధంగా ఉంటే గుట్టు తప్పుడు కాకుండా బండి ఎక్కించాలి గాని సొల్లు కబుర్లు చెప్పి చల్లగా సాగరం పోస్తావా? గుడికెళ్ళారుగా అమ్మ చెప్పింది. అవునండి, దుర్గాదేవి గుడికి వెళ్తున్నాను. నేను కూడా ప్రతి వారం గుడికి వెళ్తానండి. అయితే ఇప్పుడు గుడికి వెళ్తున్నారా? అబ్బే గుడి నుంచే వస్తున్నానండి. మరి పూలు ఏంటి? ఇవి మన ఇంట్లో ఉన్న దేవుళ్ళకి. మీరింటికే వెళ్తున్నారా? తీసుకెళ్ళండి. అలాగే అండి. పువ్వులన్నీ దేవుడికే పెట్టక్కర్లేదు, కొన్ని తనలో కూడా పెట్టుకోవచ్చు. హేమంత వేళల్లో చెక్కిళ్ళ పూసే మందార పువ్వు శృంగార విధుల్లో వాసంత సమీరం వయసంత దుమారం వాసంత సమీరం వయసంత దుమారం రేగింది ఈ వేళ వేసింది నెయ్యిల సందేళలో మందార మొగ్గ సిగ్గమ్మ కోణల్లో
తాగుబోతూ నికృష్టుడని తెలిస్తే నిన్ను నా ఇంట్లో పనికి పెట్టుకునేదాన్నే కాదు. అది కాదమ్మా, తాగినప్పుడు అమ్మగారింటికి రాబాకరాని ఆడికి లక్ష సార్లు చెప్పానమ్మా, కానీ ఆడే. సరే సర్లే, ఎందుకు ఏడుస్తావు?
ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూడు. ఇంకొకసారి ఇలా జరిగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఒక పని మనిషి భర్త తాగితేనే ఆశ్రయించుకునే మనిషికి నా తండ్రి ఒక తాగుబోతం తెలిస్తే. నా స్కూటర్ మీద కూర్చొని నాకే స్వాగతం చెప్తున్నారా? దిగండి దిగండి. స్వాగతం చెబుతున్నది నేను కాదండి బాబు, ఈ అమ్మాయి మీకు స్వాగతం చెప్తోంది. అందాల రాశి, అరుణ బిఏ, షిప్యార్డ్, వైజాగ్, 3,000 రూపాయలు జీతం. అదంతా తర్వాత మాట్లాడుకుందాం, నాకు అర్జెంట్ పని ఉందండి. ముందు దిగండి. అలాగే మీరు వదండి ఆఫీస్కి, నేను వెనకాల కూర్చుని డీటెయిల్స్ చెప్తాను. డిమాండ్ ఎక్కువగా ఉంది, ఆలోచించి ఆశాభంగా. బండికి స్టార్టింగ్ ట్రబుల్ ఉందండి. మీరు కూర్చోండి, నేను చూస్తాను. మీరు కూర్చోండి, చెప్తాను. మిస్ కరుణ, గత 2 ఇంటర్వ్యూల్లోనూ నువ్వు 180 పాళ్ళు నాకు నచ్చావు. ఈ ఫైనల్ ఇంటర్వ్యూలో నిన్ను ఒకే ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్తావా? జాగ్రత్తగా విను. ఒక అమ్మాయిని పెళ్లి కాకుండానే అమ్మం చేయడం ఎలా? ఏం చేస్తే అమ్మవుతుంది? ఇందులో నువ్వు కంగారు పడిపోవలసిందేం లేదు. ఇందులో సెక్స్ లేదు, సెన్సార్ అబ్జెక్షన్ లేదు. కొంచెం బుర్ర ఉపయోగించాలి. ఇంటెలిజెంట్ పాయింట్, కమాన్ టెల్ మీ. తెలీదా? ఐ విల్ టెల్ యూ. కమాన్ కమాన్ కమ్ నియర్ నియర్. చూడు, అమ్మాయి. ఏమిటిది? అమ్మాయి అమ్మాయి. ఇప్పుడు ఈ కొట్టేశామనుకో, ఏమవుతుంది? అమ్మా అమ్మాయిందా? పిచ్చి పిల్ల, పిచ్చి 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 పిల్ల. ఎస్, నౌ కమింగ్ టు ద పాయింట్. ఈ 3 ఇంటర్వ్యూల సారాంశం ఏమిటి అంటే, ఫస్ట్ పాయింట్, నువ్వు నాకు చాలా చాలా బాగా నచ్చావు. సెకండ్ పాయింట్, నీకు నెలకు 900 రూపాయలు జీతం ఇస్తాను. అంటే ఆ జీతమే ఫిక్స్డ్ అని కాదు, నీకు నాకు ఉండే అండర్స్టాండింగ్స్ని బట్టి, నీ సిన్సియారిటీని బట్టి, నీ ఎఫిషియన్సీని బట్టి, మనకి మనకి ఉండే ఆ వగైరా వగైరాలను బట్టి ఇంకా జీతం పెంచుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. తొందరపడి థ్యాంక్స్ వేస్ట్ చేయకు. థర్డ్ పాయింట్ ఒకటి ఉంది, అదే ఇంపార్టెంట్ పాయింట్. ఏమి సార్? ఏం లేదు, ఇది రాజీనామా పత్రం, దీని మీద నువ్వు సంతకం చెయ్యి. రాజీనామా పత్రమా? అవును, రాజీనామా పత్రం మీద నువ్వు సంతకం చేశాకే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం. అది ఆఫీస్ ఆచారం. ఎందుకంటే నాకు ఇష్టం లేకపోతే నేను నీ ఉద్యోగం నుంచి తీసేయొచ్చు, నీకు ఉద్యోగం ఇష్టం లేకపోతే నువ్వు మానేయొచ్చు. ఉభయలకి కూడా ఈ పద్ధతి శ్రేయస్కరంగా ఉంటుంది. ఇందులో తొందరేం లేదు, బలవంతం లేదు. నీకు 2 రోజులు గడిపిస్తున్నాను, బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. చూడు కరుణ, పాపం మీద చాలా పేద కుటుంబం, ఆ కుటుంబపు బరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకో, వెళ్ళు. తండ్రి కొడుకుల వెకిలి ప్రశ్నలకి, వేరే చేష్టలకి లొంగి ఆత్మాభిమానాన్ని చంపుకుని పరువు పోగొట్టుకుని ఇక్కడ ఈ ఉద్యోగం చేసే కన్నా అక్కడ పేదరికం అనుభవించడమే మంచిది. ఉద్యోగం రాలేదని నువ్వేం నిరుత్సాహపడకు. చేతుల విద్య ఉన్నప్పుడు ఇవాళ కాకపోతే రేపు గుర్తింపు వస్తుంది. నువ్వు 4 రోజులు ఇక్కడే ఉండు, అబ్బాయి కూడా ప్రయత్నం చేస్తాడు. ఏరా బాబు? ఓయే, నువ్వు చెప్తేనే కాదంటానా, ఇవాళ నుంచి నాకు అదే డ్యూటీ. కానీ ఈవిడ గారే కొంపలు మునిగినట్టు కొంపకు పారిపోతున్నారు. అది కాదండి, నేను వెళ్ళకపోతే మా తమ్ముడు చెల్లెళ్ళు సరిగ్గా తిండి కూడా తినరు. పైగా మా నాన్నగారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. నేను వెళ్ళక తప్పదండి. ఏవో కాశీ మదిలి కథలు చెప్పి మనల్ని కరిగించేస్తుంది. ఇదిగో చూడు, ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంట్లో 10 రోజులు ఉండకపోతే నేను ఊరుకోను. తెలుసా, మీ అభిమానానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదండి. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదే, ఈ విషయం నేను చెప్పాలనుకున్నది కాదండి, అమ్మ చెప్పమంది. ఏమిటో చెప్పండి. మరేం లేదండి, ఉద్యోగం దొరకనంత మాత్రం చేత మీరేం నిరాశపడక్కర్లేదండి. ఆడదానికి మంచి మొగుడు దొరకడం ముఖ్యం, కానీ
ఉద్యోగం దొరకడం అంత ముఖ్యం కాదండి. అమ్మ చెప్పిందండి ఈ ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఈ విధంగా మనం మనం స్నేహితులయ్యాం కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండండి. అమ్మ చెప్పింది అన్నట్టు ఊరికి వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయడం మర్చిపోకండి. అమ్మ చెప్పింది అదిగో స్టేషన్ వచ్చేసింది. ఏమిటా కంగారు? కంగారు కాదు, చిరత సందేశం, శుభవార్తె. ఏమిటో చెప్పరా? హుషారైన విషయమే గురు. ఉద్యోగం కోసం పట్నం వెళ్ళిన కరుణ దిక్కు తోచక దారి తెలియక తిరుగుటపాల మళ్ళీ మన ఊరు వచ్చేసింది. ఇంకోసారి నరం నీ చేతిలో పెడుతున్నాను, ఏం చేసుకుంటావో ఏమో. ఈసారి నొక్కనురా, నరాన్ని తీసి పారేస్తాను. అక్క మేము కూడా నీతో వచ్చేస్తాం. ఉద్యోగం వచ్చిందిగా, మనల్ందరినీ తీసుకెళ్తుందిలే. సరేలే, బాబాయ్ వాళ్ళు ఎలా ఉన్నారు? బాబాయ్కి బదిలేయండి అక్క, నీకు లెటర్ కూడా రాస్తానన్నాడు. సరే, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? నాన్న ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడక్క. బాబు రెండు చేతులు లేవు బాబు, 2 రూపాయలు ఇప్పించండి బాబు. బాబు నాకు కన్ను చెయ్యి లేదండి, నాకు 2 రూపాయలు ఇప్పించండి బాబు. ఎవడ్రాయుడు పాపం దానం చేయడానికి కూడా చేతులు రానాడు, విడికి ఎంపుని వస్తుందిరా. మనకి దానం చేసినప్పుడు పుణ్యమేడ సుగురు. ఎవరమయ్యావా? ఏరా కనకరాజు, నువ్వు అడుక్కుంటున్నావా? ఏ అడుక్కోవడం తప్ప, నేను అడుక్కోవడం తప్ప. కావాలంటే నువ్వు అడుక్కో, చోటుకాడి నేరా. నోరు మూసుకోరా, నేనేమైనా బ్రోకర్ పని చేస్తున్నానా? కలిసి సరే అమ్ముతున్నానా? దేవుడిచ్చిన 2 చేతులతో కష్టపడి ముట్టెత్తుకుంటున్నాను, ఇచ్చేవాడున్నారు కనుక. ఇదే ఈ దేశంలో అడుక్కోవడం ఉన్నది సాంప్రదాయం, ఆనవాయితీ, ఆచారం. వామనుడు అంటే సాక్షాత్ విష్ణుమూర్తి వాడు బయచక్రవర్తిని అడుక్కున్నాడు, 3 లోకాలు కొట్టేసి. మరి స్వర్గాధిపతి నీకు తెలుగు తెలియదు, హిందువంతుడు వాడు కర్ణుని అడుక్కున్నాడు, కొడుకుని కాపాడుకున్నాడు. హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి విశ్వామిత్రుడు ఋషి అడుక్కున్నాడు, ఏకంగా రాజ్యాన్ని లాగించాడు. అంతెందుకురా? అడుక్కునేవాళ్ళు లేకపోతే పాపం చేసేవాళ్ళకి పుణ్యం చేసే ఛాన్స్ ఉండదు, పాపం చేసేవాళ్ళు లేకపోతే దేవుడికి పనే ఉండదు. అంటే ఏంటన్నమాట, అడుక్కునే వాళ్ళు దేవుడికి ఉద్యోగం ఇస్తున్నారు అన్నమాట. అడుక్కునే వాళ్ళు చరిత్ర గొప్పగా తిరిగేశాం. గొప్పతనం చరిత్ర నాది కదరా, ఈ రూపాయి చా రూపాయి మాట. రూపాయి కోసం కన్న కూతుర్ని మోసం చేయగలం అనుకున్నాను, గ్లాసుడు సారు కోసం ఊరందరి కళ్ళు కప్పగలం అనుకున్నాను. కానీ అభిమానం చంపుకొని నడి రోడ్డులో ముట్టెత్తుకోగలవని ఇప్పుడు తెలుసుకున్నాను నాన్న. మనిషి అనేవాడు జీవితంలో ఒక్కసారి చస్తాడు, కానీ నీలాంటి వాడు రోజుకు 100 సార్లు 1000 సార్లు చస్తూ బతుకుతుంటాడు. అమ్మ చచ్చిపోయి అదృష్టవంతురాలైంది, కానీ నీలాంటి తండ్రిని సాకలేక నిన్ను మార్చలేక ప్రతి క్షణం నేనెందుకు సావలేదా అని బాధపడుతూ బతుకుతున్నాను. నీకు డబ్బులు కావాలని చూస్తే ముష్టెత్తుకోవడం ఎందుకు నాన్న? ఇంత చేయగలిగిన వాడు నీ కన్నకూతుని తాకట్టు పెట్టు, నీలాంటి వాడు కడుపున పుట్టినందుకు బిడ్డగా నా రుణం తీర్చుకుంటాను. లేకపోతే మా శవానికి ఎవరైనా ధరకడతారేమో కనుక్కొని మా నలుగురికి ఇంత విషయం ఇచ్చి ధరకట్టుకో, దాంతో సారా తాగి పండుగ చేసుకో. ఈ కుటుంబాన్ని పరువుగా బతికించుకోవాలని ఆరాటపడి అక్కడ పరువుగా బతకలేక పారిపోయి వచ్చాను, కానీ ఇక్కడ పోగొట్టుకునే దానికంటే అక్కడ పోగొట్టుకునేదేం గొప్ప కాదని రుజువు చేశాను అన్నా. రండి, నిన్ను నీ చేతల్ని ప్రతిక్షణ ఆశ్రయించుకుంటూ జీవత్వం బ్రతికేకంటే నాకు తండ్రి లేడనుకుని అనాథగా బ్రతకడం ఉత్తమం. ఇన్నాళ్ళు నేను కనకరాజు కూతురుగా బతికాను కాబట్టి మీ అప్పు తీర్చలేకపోయాను, కానీ ఈ రోజు నుంచి నేను నేనుగా బతకబోతున్నాను. ఒక్క 3 నెలలు గడిపించండి, మీ అప్పు అంతా తీర్చేస్తాను. తీర్చేస్తావా? ఊరంతా అమ్మేసి కడుపులో వేసుకునే ఆ తాగుబోతున్నాయారు ఆనాటి నుంచి ఈనాడి దాకా ఒక ఖాళీ దమయ్యలేదు. నువ్వు 3 నెలలు టైం ఇస్తే నువ్వు బాక్యత తీరుస్తావా? చూస్తారా, సామాన్యులు బయటపడేయండి. ఆగండి, నా మాట వినండి. ¶¶
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కరుణ చూకేమైనా తెలుసుందా? ఎలా తెలుస్తుంది సార్? కండిషన్ల పేరుతో అమ్మాయి కంగారు పెట్టేశారు కదా. అయితే కరుణ ఇంకా రాదంటావా? ఆ సంగతి నేను చెప్పలేను కానండి, మోహిని అనే అమ్మాయి సరాసరి మీ గదిలోకి వచ్చి కూర్చుంది సార్. నా గదిలోనా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిన్నే అడిగేది ఎవరు నువ్వు? ఆడదాన్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒళ్ళు దాచుకోకుండా పని చేయడానికి. నీకున్న అర్హతలే. నా ఒంటి నిండా అందాలుండడు, ఆ అందాలకి బంధాలు లేకపోవడం. అవి ఊరించడానికి ఉద్రేకపరచడానికే తప్ప ఉద్యోగం చేయడానికి పనికిరావు. మగవాళ్ళ మనస్తత్వాన్ని చదవడంలో మాస్టర్ డిగ్రీ పొందాను. ఆ డిగ్రీలు మాకు అనవసరం. నీ అప్లికేషన్ తెచ్చావు? నా ముఖమే ఓ అప్లికేషన్. ఇంకనయ్యం, నీ బాడీయే ఒక అందాల బృందావనం అన్నావు కాదు. చూడమ్మా, ఆడపిల్ల అన్నాక సౌండ్ ప్రూఫ్ రూమ్ లా ఉండాలి, కానీ ఓపెన్ ఎయిర్ థియేటర్ లా ఉండకూడదు. మీరెంత రసికులు, మీ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో మీ ఫ్రెండ్ జగన్ చెప్పాడండి. జగన్ అంతా చెప్పేశాడా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? కమ్ ఆన్ టెల్ మీ. ఆ మాట ఇక్కడ చెప్తే నా వీక్నెస్, బెడ్రూమ్ లో చెప్తున్న గ్రేట్నెస్. స్టాప్ ఇట్ నౌ, డోంట్ కమ్ టు ది పాయింట్. చూడు, నీకు నేను ఉద్యోగం ఇవ్వలేను, ఇంటర్వ్యూ చేయలేను. యు కెన్ గో. తొందరపడకండి. ఆడదాని అందాలను ఉపయోగించి అందలాలెక్కిన మహానుభావులెందరో ఉన్నారు ఈ దేశంలో. ఈ అందాల మోహిని మీ కౌగిట్లో ఉంటే ఓ కామశాస్త్రం, ఎదుట వాళ్ళ మీద ప్రయోగిస్తే ఓ సమ్మోహనాస్త్రం. ఆలోచించండి. వస్తాను. నువ్వు రావద్దు. ఏమైనా అవసరం ఉంటే నేనే వెతుక్కుంటూ వచ్చి కలుసుకుంటాను. నువ్వు వెళ్ళి. ప్లీజ్ కరుణ. సార్, నేను ఉద్యోగం చేయడానికే నిర్ణయించుకుని వచ్చానండి. కరుణ, నువ్వు ఈ నిర్ణయానికి వస్తావని నాకు తెలుసు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్ని, నీ కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకుని మసులుకోగల ఓర్పు నేర్పు నీకున్నాయి. దట్స్ వై ఐ లైక్ యూ వెరీ మచ్. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్, నువ్వు మొట్టమొదట చేయవలసిన పని ఈ రాజీనామా పత్రం మీద సంతకం చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు వన్ డే టైం ఇవ్వండి. మా ఫ్యామిలీని తెచ్చుకున్నాను, ముందు చూసుకుని ఆ తర్వాత ఆఫీస్కి వస్తాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు నా దగ్గర ఉద్యోగం చెయ్యాలి అని నిర్ణయించుకుని వచ్చావు, ఐఎమ్ హ్యాపీ. వెళ్ళు. చూడండి, ఈ సిటీలో వేలలో ఇల్లు దొరుకుతాయే కానీ వందలో దొరకడం చాలా కష్టం. సారీ మేడం. అయితే నాకు ఇల్లు దొరకదా? తప్పకుండా దొరుకుతుంది. అవునండి, నేనే. మీకు అన్ని విధాలా సరిపోయే ఇల్లు నేను చూపిస్తాను. అది కాదండి, నేను ఎవరికి భారం కాకూడదన్న ఉద్దేశంతోనే. మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైందండి. మా ఇంట్లో మా మనిషిగా ఉండడానికి మీకు ఆత్మాభిమానం అడ్డొస్తే అద్దె కడుతూ పరాయి మనిషిగానే ఉండొచ్చు. అది కాదండి. ప్లీజ్ కమ్. రండి, కమ్ ఆన్. నువ్వు వెయిటింగ్ రూమ్ లోంచి అలా వెళ్ళగానే ఈ అబ్బాయి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారమ్మా. నువ్వు వస్తావంటేనే వచ్చావమ్మా. ఈలోగా వాళ్ళ అమ్మగారు భోంచేయమంటే నిజమమ్మా? నాకు కావాలంటే అడుగు. ఏమ్మా? ఎవరిని ఏమీ అడగక్కర్లేదు. మీరు భోంచేయండి. పర్వాలేదు, భోంచేయండి. మా తమ్ముడు టెలిగ్రామ్ ఇవ్వబట్టి నేను మోహన్ని స్టేషన్కి పంపించాను. యావమ్మా, మనం ఒకటనుకున్నాక మేము వేరే మీరు వేరే ఉండాలని ఎందుకు అనుకున్నావు? అది కాదమ్మా. అది నే చెప్తానమ్మా. మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులలో ఉండడానికి ఇష్టపడక వేరే ఇల్లు కోసం వెతుకుతూ ఉంటే మా ఇంట్లో కాస్త అడ్జస్ట్ అవ్వగలరేమో ప్రయత్నించండి అని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చానమ్మా. అది కాదమ్మా, ఒకసారి ఆశ్రయించారు కదా అని మా అందరి బరువు మీ మీద మోపడం ఏం బాగుంటుందని. అంతేకాని మీలో కలిసిపోలేక కాదు, మిమ్మల్ని వదిలి ఉండాలని కాదు. నాకంత పెద్ద పెద్ద మాటలు అర్థం కావాలి. అదేమిటండి, అప్పుడే లేచిపోయారు. ఈ మాటల్లో పడి మీ సంగతే మర్చిపోయాను. కాస్త అన్నం వడ్డిస్తాను. నేను వడ్డిస్తాను, నేను వడ్డిస్తాను. ఆగవయ్యా, ఆగు. ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర బొత్తిగా మొహమాట లేని వాడిని సుష్టిగా భోంచేశాను. నువ్వు ఆగు. ఆ
ఆ తల్లి కొడుకుల మనసు ఎంత మంచిగా చూసావుగా నాన్న. దేవాలయం లాంటి ఇంట్లో ఉండమంటే వాళ్ళ సంస్కారానికి నిదర్శనం. అది నిలబెట్టుకోవడం మన బాధ్యత. నువ్వు ఈ బాధ్యత మర్చిపోయింది వసరా. నేను ఇంట్లోంచే కాదు ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. అది మాత్రం గుర్తుంచుకో. కరుణ, అర్జెంటుగా లెటర్ డిక్టేట్ చేస్తాను డౌన్. ఇప్పుడు లోక జ్ఞానం గురించి నేను ఒకటి అడగాలి. స్టాప్ ఇట్. అది రాసేది కాదు, నిన్ను అడిగేది. జ్ఞానాలన్నింటిలోకి లోక జ్ఞానం చాలా విలువైనది. అవును సార్. అవును అన్నావు కనుక అడుగుతున్నాను. ఈ సృష్టిలో ఆడ మగ అని రెండు వర్గాలు ఉన్నాయి. ఆ రెండు వర్గాల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల గురించి కానీ వాళ్ళ శరీరాల పరమార్థం గురించి కానీ నీ అభిప్రాయం ఏమిటి? పిల్లలుగా పుట్టి పిల్లల్ని కనే తల్లిదండ్రులు. ఓహో, ఆ రూట్లో వచ్చావా? యూఆర్ టూ ఇంటెలిజెంట్. నౌ కమింగ్ టు ద పాయింట్, లెటర్ డిక్టేట్ చేస్తాను రాసుకో. డియర్ సార్, రిసీవ్డ్ యువర్ కైండ్ లెటర్. అమ్మా, జీఎం గారు పిలుస్తున్నారు. సీ మిస్ కరుణ, రాయల్ చటర్జీ కంపెనీకి నేను ఒక లెటర్ డిక్టేట్ చేశాను, రాసుకోండి. డియర్ సార్, నో నో రెస్పెక్టెడ్ సార్ అన్నట్టు మర్చిపోవాను. అసలు మీ హ్యాబీస్ ఏమిటండి? ఏదైనా సినిమా చూడడం కానీ, డ్రామా చూడడం కానీ, బుక్స్ చదవడం కానీ? మంచి పుస్తకాలుంటే చదువుతాను తప్ప, నేను ఎక్కువగా సినిమాలు చూడండి. అలాగంటే అలాగే. ఎందుకు? నా మటుకు నేను వారానికి రెండు సినిమాలు అయినా చూడకపోతే నా మనసంతా మజ్జిగి చిరికినట్టు అదలాగా అయిపోతుంది. ఎస్, బై ద బై, వినోదంతో పాటు విజ్ఞానం కూడా కలగాలంటే గుప్తజ్ఞాన్ లాంటి సినిమాలు తప్పకుండా చూడాలి. అటువంటి సినిమాలు నేను అసలు చూడండి. బలేవారండి మీరు. యువర్ ఫెయిత్ఫుల్లీ. ఇంకా లెటర్ ఫినిష్ అవ్వలేదు సార్. ప్రస్తుత ప్రపంచంలో స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆ వైవాహిక జీవితం గురించి నీ అభిప్రాయం ఏమిటి? నా క్వశ్చన్కి సరిగా బోధపడలేదనుకుంటాను. ఆ స్త్రీ పురుషుల మధ్య విధిగా పెళ్లి అనేది జరగాల, లేక అది లేకుండానే ఏదైనా? నా క్వశ్చన్ నువ్వు ఫాలో అవుతున్నావు అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటి? మూడు అడుగులు ముందుకు వేస్తే ఆరు అడుగులు వెనక్కి జారిపోయే పాకురాల మీద ప్రయాణం చేస్తున్న దాన్ని ఇంత పెద్ద ప్రశ్న అడిగితే నేను ఎలా జవాబు చెప్పగలను సార్? ఈ మాత్రం దానికి జవాబు చెప్పడానికి నీకు స్వానుభవం ఏమి ఉండనక్కర్లేదు. నౌ కమింగ్ టు ద పాయింట్, నువ్వు తాపి ధర్మారావు కవి గారు రాసిన పెళ్లి, దాని పుట్టు పూర్వోత్తరాలు అనే పుస్తకం చదివేవా? లేదండి. ఆ భాను అలాంటి పుస్తకాలు చదవకపోతే ఎలా కరుణ? చదవాలి. నేను ఎందుకు ఇంత ఇదిగా ఈ విషయమై ఎందుకు ప్రశ్నిస్తున్నాను అంటే, మనది సబ్బులు తయారు చేసే కంపెనీ. ఈ ప్రస్తుత ప్రపంచంలో ఒక మతానికి మరో మతానికి పడ్డం లేదు, ఒక వర్గం వారికి మరో వర్గం వారికి సరిపడ్డం లేదు. కానీ సోపులనే ఉన్నాయి చూసావా కరుణ? వీటికి జాతి మత కుల భేదాలు లేవు. అన్ని వర్గాల వారి మురికిని అద్భుతంగా శుభ్రం చేసేస్తాయి. చివరికి ఆడ మగ అనే తేడా లేకుండా వాళ్ళ శరీరాల మీద అరిగిపోయే ధన్యజీవి మన మనోరంజని. సో ఎందుకు ఇంత ఇదిగా నీతో ఈ విషయం చెబుతున్నాను అంటే, నువ్వు సబ్బుల గురించి బాగా తెలుసుకోవాలి, అంటే వాటిని వాడే మనుషుల గురించి కూడా బాగా తెలుసుకోవాలి. అందుకు నీతో ఈ పెళ్లి విషయం ఇంతసేపు ప్రస్తావించాను. నౌ కమింగ్ టు ద పాయింట్, లెటర్ రాసుకో. మై డియర్ రెస్పెక్టెడ్ ఫ్రెండ్, రిసీవ్డ్ యువర్ కైండ్ లెటర్ డేటెడ్. చూసారా, ఈసారి కూడా మీరే ఓడిపోయారు. ఈసారి మేము ఓడిపోవు అంకుల్. ఇంకో ప్రశ్నే అంకుల్. అలాగా, అయితే చెప్పుకొని చూద్దాం. పది మధ్య సున్నా పెడితే ఏమవుతుంది? వంద అవుతుంది. వంద కాదు, నూరు అవుతుంది అంకుల్. ఆహా, వందన్నా నూరన్నా ఒకటేరా? అయితే నువ్వు చెప్పు అంకుల్. సరే, ఇదేమిటి? పది మధ్యన సున్నా పెడితే ఏమైంది? ఏమిటండి, మా వాళ్ళందరినీ మీ శిష్యులు చేసేసుకుంటున్నారు? అదే కాదండి, నా జోక్స్ వినడానికి బాల ప్రేక్షకులను ముగ్గురు తయారు చేసుకుంటున్నాను అంతే. అంకుల్ బల జోకులు వేశారక, ఆయనకి అన్ని భాషలు వద్దు. మీకు ప్రైవేట్ చెప్పేటప్పటికీ ఆయన అన్ని భాషలు మర్చిపోతాడులేవి. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం, ఆడదాని మీద ఎందుకు గురుని పగ?
పాపం వదిలే. అది చేసిన అవమానాన్ని ఎలా మర్చిపోతానరా? మనం ఉండే ఈ వారం రోజుల్లో అంతకంతా సాధిస్తాను. అసలు మనలో మన మాటవి మార్కండేయులు, అంత పెద్ద ఆకాశంలో అన్ని తారల మధ్య ఉన్నది ఒకే ఒక చంద్రుడు, అది ఖగోళం దాని పద్ధతి. అది మరి మన ఆఫీసులో ఇంతమంది చంద్రుల మధ్య ఉండేది ఒకే ఒక్క తార. అవునయ్యా, ఇదే కర్మోయ్యా నచ్చిపకోడి. భూగోళం అందుకే గందరగోళం. చూడాము పరంధాము. అదే లేవయ్యా, ఇదిగో పరంధాము. ఇక్కడ ఒక్క తారుంటేనే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు పోట్లకిత్తంగా పోటీ పడుతున్నారు. ఇక మిగిలిన తారలు కూడా ఉన్నాయనుకో, దీన్ని కంపెనీ అంటారు. మరేమంటారు? ఆ కంపెనీ అంటారు. పైస్ కూడా ఉన్నమాట కోరించావు. చెట్టా పోటీ పడే కదూ. కిందటి సంవత్సరం ఆ రాజేశ్వరి బ్రతుకుని రామేశ్వరం పంపించేశారు కదా. మరి అంతెందుకు? మన పద్మ సంగతి ఏమిటి? కట్టుమని మూడు నెలలు పనిచేసిందో ఏదో పిచ్చుకోమ్మా. ఆ రాజాగారు లెటరు లెటరు అంటూ లవ్ లెటర్ రాసి దాని చేతి ఇచ్చి పారేశాడు. అవునవును, పాపం ఇప్పుడు ఆ పద్మ ఏం తప్పిందో ఏమైందో. ఈ కరుణ గారి పరిస్థితి ఏమవుతుందో ఈశ్వరే. అసలు మన ఆఫీసులో ఆడదాని పరిస్థితి తలుచుకుంటేనే చాలు, గుండె చెరువైపోతోంది. ఏ సముద్రం కాదా? ఏం కుషావు? లేకపోతే ఏమిటి సార్, మీ మొహాన్నన్న నామాలాగే ఈ ఊళ్ళో మీకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి. ఇన్ని తప్పులు మీలో ఉంచుకుని ఓ ఆడదాని గురించి కమెంట్ చేస్తారా? చేస్తామయ్య. ఎవరి గురించి అయినా కామెంట్ చేయడానికి సర్వహక్కులున్న భారతీయుడు. నేను భారతీయుడినేనండి, చైనా వాడిని కాను. మీరు ఆఫీసులో పనిచేయడం మానేసి యజమానుల గురించి చెడ్డగా మాట్లాడుతున్నారని సీక్రెట్ గా చెప్పే హక్కు నాకుంది. తర్వాత మిమ్మల్ని పనిలో నుంచి తీసేసే హక్కు యజమానులకుంది. ఆ తర్వాత ముస్టెత్తుకునే హక్కు మీ మూడు ఫ్యామిలీలకి ఉంటుందని మీరు గుర్తుంచుకోవడం మంచిది, ఎందుకంటే మనం అంతా భారతీయులం గనక. నీ కోసం ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, సెలవు పెట్టామన్నారు. ఏమిటి, ఆఫీస్ కూడా వెళ్ళారా? వెళ్ళక తత్తారా, మీ శ్రేయస్ కదా నా శ్రేయస్సు, మంచి సంబంధం తీసుకొచ్చాను చూడండి. ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి వెళ్ళండి పెళ్లి. పెళ్ళ? ఇంపాసిబుల్, నేను సెలెక్ట్ చేయకుండా ఎలా దొరుకుతుంది ఈ అమ్మాయికి పెళ్లి? నేనే కదా బ్రోకర్ని, మ్యారేజ్ బ్రోకర్ని. మీరేం బ్రోకరో నాకు తెలీదు, ఈ అమ్మాయికి మాత్రం పెళ్లి డెఫినెట్. అవునా? పెళ్లి కొడుకు నా ఫ్రెండ్, బిజినెస్ నేను. ఈ దిక్కుమారి లవ్ మ్యారేజ్ వల్ల నా దారాలు దెబ్బతినేస్తాయి. గవర్నమెంట్ బ్యాంక్ చేసి తప్ప నా బిజినెస్ ఇప్పుడు కాదు. ఆ విషయం గవర్నమెంట్ వాళ్ళతో డిస్కస్ చేద్దాం, కానీ ముందు మీరు వెళ్ళండి. అలాగే, కానీ ఈ లోగా నువ్వు తొందరపడి ఎవరిని లవ్ చేయనని నాకు ప్రామిస్ చేయాలి. నా చేతుల మీదుగా నీకు నేను పెళ్లి జరిపించుకోవడం. చూడండి, నా జాతకంలో మూడు పెళ్లిలు ఉన్నాయి, డెఫినెట్ గా మీకు ఒకటి ఇస్తాను, మీరు వెళ్ళండి. ఒకటి చాలు, మంచి సంబంధం చూడండి. తప్పకుండా చేస్తాను, రేపు వస్తాను. గురు, మూలసత్వం దొరికింది. ఏమిట్రా? ఆ మోహన్ గారి తల్లికి తాగుబోతులంటే పరమాశయంట. తాగొచ్చిన వాళ్ళ తక్షణమే బయటికి వెళ్తుంటా, కనుక కరుణను బయటకు లాగాలంటే ఆ కనకరాజుని పాత దారిలోకి తేవాలి. ఉద్యోగమా? పెద్ద చదువులు చదివిన వాళ్ళు చిన్న పనులు చేసి పట్టుపోసుకుంటున్నారు. ఈ వయసులో నువ్వు కష్టపడలేకని వెళ్ళవయ్యా, రానివ్వరా తొందరగా. కష్టపడకుండా నేను జీవితం అంతా నష్టపోయాను. ఇప్పుడు జీవితం తెలిసిన తర్వాత కష్టపడలేకపోమంటున్నారు. ఏమండి కనకరాజు గారు, బాగున్నారా? నువ్వా బాబు, ఏదో బతికేస్తున్నా. అవే మాట్లాడి, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం, రండి అలా వెళ్ళి మాట్లాడుకుందాం. చూడు బాబు, జీవితంలో మాట్లాడి మాట్లాడి చాలా వయసు వృధా అయిపోయిందయ్యా. ఇహనైనా మేల్కొని చేతలతో అనుకున్న సాధించాలనుకుంటున్నాను. ఏమిటండి అది? ఏమిటా? జీవితంలో కష్టాలే తప్ప సుఖాలు తెలియని మా కరుణని ఓ ఇంటిదాన్ని చేయడం, పోగొట్టుకున్న నా ఇంటిని మళ్ళీ సొంతం చేసుకోవడం నా ఆశయం బాబు. దానికి సులభమైన మార్గం నేను చెబుతాను. నా మాట వింటే మీ ఇల్లు మీకు సొంతం అవుతుంది, మీ కరుణ కూడా కలకాలం నవ్వుతూ బ్రతుకుతుంది. మీరు ఇలా నవ్వుతూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇన్నేళ్ల నా జీవితంలో నన్ను నవ్వించిన మొదటి వ్యక్తి మీరేనండి. ఆ క్రెడిట్ నాకు దక్కినందుకు చాలా గర్వంగా ఉందండి. అసలు మీకు నిజం చెప్పమంటారా? ఏంటి? నవ్వనేది ఆ భగవంతుడు మనుషులకు మాత్రమే ఇచ్చిన ఓ దివ్యమైన వరం అండి. ఎందుకంటే ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవాలున్నా అవన్నీ మనలాగా అన్ని పనులు చేయగలవు గాని నవ్వలేవు కదా. అవునంటారా కాదంటారా? అవునండి. మాట వరసకి మన కోపం వచ్చినట్టే జంతువులకి కోపం వస్తుంది, మనకి బాధ కలిగినట్టే వాటికి బాధ కలుగుతుంది, మనం ఏడ్చినట్టే అవి ఏడుస్తాయి. కానీ ఆనందంగా మనం నవ్వినట్టు ఏ జంతువు నవ్వలేదు కదండి. అవునంటారా కాదంటారా? అవునండి. కష్టాలు వచ్చినప్పుడు ఎటు ఏడవకు తప్పదు. అందుకని జీవితాంతం ఏడుస్తూ బ్రతుకుతూ
నవ్వనే వరాన్ని అనుభవించకపోవడం ఒక్క శాపమే కాదు, పాపం కూడా. అవునంటారా కాదంటారా? అవునండి. కరెక్ట్. మీరు మూడుసార్లు అవునన్నారు కాబట్టి నేను ముచ్చటగా ఓ వరం కోరుకుంటానండి. వరాలు ఇవ్వడానికి నేనేం దేవతను కాను. ఏమిటో చెప్పండి. మరేం లేదండి, మిమ్మల్ని ఎప్పుడూ ఇలా నవ్విస్తూ కవ్విస్తూ మీ జీవితానికి మీ కష్ట సుఖాలకి బాధ్యత వహించే అదృష్టం మీరు నాకే దక్కించాలని కోరుకుంటున్నానండి. అవునండి, ఆ రోజు కోసం నా జీవితాంతం ఎదురు చూస్తుంటాను. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది. పర్వాల పరవళ్ళు శృంగార పొంగళ్ళు అందాల కౌగిట్లు అందాలి చిచిళ్ళు నేనాపుకోలేను వేడివే వెళ్ళు నీ చంపలే నాకు మూతమా వెళ్ళు నీ చంపలే నాకు మూతమా వెళ్ళు కాటాంటిది ఏమనుకోకు పులకరిస్తుంటది చేతికి చిక్కు అరిగిపోదులే తరిగిపోదులే కరిగిపోయిన కరువు రాదులే అంతో ఇంతో వడ్డించు నీ అందం అంతో ఇంతో వడ్డించు నీ అందం అయ్యో రామా అయ్యో రామా అయ్యో రామ అయ్యో రామ ఉదయం 9 గంటల వయస్సు రబ్బ సాయంత్రానికి చలి చలి మనస్సు రబ్బ నే మోయలే ఇంకా పుల పులకా వెళ్ళు నీ తోడు కోరాయి తొలకరి వాకిళ్ళు అయ్యో రామ ఎంత ప్రేమ రావే భామ రావే భామ పరువాల పరవళ్ళు శృంగార పొంగళ్ళు అందాల కౌగిక అందాలి చిరుతీళ్ళు జారయ్యకే పరువాలమ్మ పరువు తీసయ్యకే పాపాయమ్మ అదుపు చేయకే వలపు రేగితే తలుపు మోసిన తలుపు దాగదే కాస్తో కుస్తో వడ్డించు నీ అందం కాస్తో కుస్తో వడ్డించు నీ అందం పడకటిల్టిలే కోరిన ముద్దు నే చావలేని ఇంకా వెన్నెల బెక్కిళ్ళు నాకిచ్చి పోవాలి వన్నెల చెక్కిళ్ళు రే భామ ప్రేమ ప్రేమ నీకే ప్రేమ చేస్తా భీమా పర్వాల పరబడ్డు శృంగార
పదండి అరే పదండి డాడీ డాడీ మమ్మీ డాడీ నువ్వా మరి ఎవరు చెయ్యని అలా ఊహల్లో ఊగిపోతున్నారు సినిమాలో సాంగ్స్ లో ఊహల్లో సీన్స్ సీన్స్ ఆ సెక్రటరీయా అవతల గెలరా ఏమండి ఆ ఊహల్లో ఉన్న ఊర్వశి అదే ఎవరన్నా నేను అడిగేది అదే ఊహల్లో ఊర్వశి లేదు పగటి కల్ల ప్రేయసి లేదు వాస్తవంలో ఒక రాక్షసు ఉందన్నమాట చెప్పండి మాట్లాడరే ఆన్సర్ టు మై క్వశ్చన్ వరం నన్ను అనవసరంగా అనుమానించకు ప్రస్తుతం నా మనస్సు మన దేశాన్ని ఏలుతున్న రూలింగ్ పార్టీ అంత స్వచ్ఛంగా ఉంది ఒట్టు మీ ఒట్టు ఎవరు నమ్ముతారు ఆ అబ్బాయిని ఒక మాట అడితే మీ గుట్టంతా బయటపడుతుంది ఆ పని మాత్రం చేయకు ప్లీజ్ వాడు అన్ని అబద్ధాలే చెప్తాడు ప్రస్తుతం వాడే నాకు అపోజిషన్ పార్టీ వాడు అలాంటి వాడేం కాదు నా బిడ్డవన్నీ నా బుద్ధులే దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటండి మీ ప్రాబ్లం ఇంట్లో నీలాగే ఆఫీస్ లో వాడు చాలా అడ్వాన్స్ అయిపోతున్నాడు వివరాలు మాత్రం అడగ అన్ని వివరాలు అడిగే హక్కు నాకు ఉందండి ఈ మధ్య మీ మాటలు చేతలు చూస్తే నాకేదో భయంగా ఉంది లేకపోతే ఏమిటిది అసలు అమ్మ అమ్మ ఎప్పుడైనా సెంటిలా పోసుకున్నారా ఆన్సర్ టు మై క్వశ్చన్ అబ్బా వరం నువ్వు పట్టా పుచ్చుకోకపోయినా లాయర్ చదవడం నాకు చాలా సంతోషమే కానీ ఇలా చీటికి మాటికి ఆన్సర్ టు మై క్వశ్చన్ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని నన్ను పెర్మనెంట్ ముద్దాయి చేసేడు మాత్రం ఏం బాగాలేదు నేను అడుగుతున్నది సెంటు పోసుకోవడం గురించి చూడు వరం శరీరానికి చెమట పట్టడం వేసవి ధర్మం దాన్ని పరిశుభ్రపరచుకోవడం మానవ ధర్మం అందులోనూ ఈ సబ్బుల కంపెనీ యజమాని దగ్గరే గబ్బు వాసన వస్తుంది అంటే పైగా అది కూడా మన సబ్బుల వల్లే వస్తుందనే దుష్ప్రచారం జరిగితే మన వ్యాపారం దబ్బున పడిపోతుంది అంచేత నేను సెంటు రాసుకుంటాను పూసుకుంటాను అవసరమైతే పోసుకుంటాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ ష్యూర్ ష్యూర్ అలాగే తప్పకుండా కూర్చోకు సారీ మిమ్మల్ని కాదు చెప్పండి సార్ పిలిచారు డోంట్ డిస్టర్బ్ మీ సారీ మిమ్మల్ని కాదు రేపు బొంబాయిలో ఆల్ ఇండియా కంపెనీస్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ జరుగుతోంది నా బదులు నువ్వు వెళ్ళాలి నీ ఫ్లైట్ టికెట్ మిగతా అరేంజ్మెంట్స్ అన్ని మన అకౌంటెంట్ గారు చూస్తారు నువ్వు వెళ్ళొచ్చు సార్ నేను డోంట్ క్వశ్చన్ వై వెళ్ళిపో అమ్మయ్యా అమ్మ ముసలోడా నన్ను పంపించి నువ్వు ఇలా సెటిల్ అయిపోదామని చూస్తున్నావా నీకదు ఎలాంటి సెటప్ చేసేస్తాను ఈ కనకరాజు అంటే ఎవరు అనుకుంటున్నారా కరుణరాజు అంటాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు మీ నాన్న చచ్చిపోయాడు ఏంటమ్మా ఎక్కడికి తీసుకున్నావు నేను అసలే పెద్ద మనిషి తాగుబోతులంటే నాకు అసహ్యమని నీకు తెలుసుగా నీ తండ్రి లాంటి తాగుబోతన్న నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు అమ్మా అలా పిలవటానికి నీకు సిగ్గులేదు నీకు నాకు ఎలాంటి బంధుత్వం లేకపోయినా నీకు నీ కుటుంబానికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఆడపిల్లవనే జాలితో నీ చెల్లెళ్ళని తమ్ముణ్ణి హాస్టల్లో చదివిస్తూ నిన్నెంత ఆదుకున్నందుకు నా ఇంటి పరువు నేను నాశనం చేస్తావా అది కదమ్మా నోర్మయ్యి నీ తండ్రి ముష్టివాడైతే జాలిపడేదాన్ని ఒక కుష్టివాడైతే సేవలు చేసేదాన్ని కానీ ఇలా తప్ప తాగి రోడ్ల మీద దొరలే నికృష్టని తెలిస్తే నా ఇంట్లో కాలు పెట్టనిచ్చేదాన్ని కాదు నేను మెడ పట్టుకుని బయటకు గంటకు ముందే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం మంచిది అది కాదండి అసలు ఏం జరిగిందంటే మనస్ఫూర్తిగా నమ్మిన వారికి మర్చిపోలేని ద్రోహం జరిగింది వెళ్ళం పిల్లల్ని వదిలేయడం తప్ప తాగి రోడ్డు మీద పడిపోవడం వేధవాలి ఈ మనిషికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఇక్కడ కూడా మమ్మల్ని గౌరవంగా బ్రతకని చెట్లేడు అసలే మందులో మునుగా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి నీకే మా కంపదులు ఇంకో కంపకెళ్ళి అంత వెళ్ళా నాయిల్ గారే నీతో మీరెందుకు
తీసుకొచ్చారండి. కరుణ? అవునండి, దిక్కులేని వాళ్ళని చేరదీస్తే ఆదరించారంటారు, ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు చేరదీస్తే నేరం అంటారు. తన కారణంగా అమ్మ చనిపోతే మారుతాడనుకున్నాను, మేమంతా వీధి పాలైనప్పుడన్నా మారుతాడనుకున్నాను, కానీ ఇంత జరిగినా కూడా మారకపోగా చివరికి దేవాలయం లాంటి మీ ఇంట్లో తలదాచుకునే అదృష్టాన్ని కూడా మాకు మిగిల్చేటట్లేదు. అనుక్షణం చస్తూ బ్రతికే ఈ జీవోత్సవానికి కూతురిగా ఇంకా ఎన్ని అవమానాలు భరించాలో, ఇంకెంత మందిని బాధ పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. ఏం చేయాలో నాకు తెలియడం లేదండి. నువ్వు ఏడుస్తున్నావా? నాకు చేతనైంది, నాలాంటి ఆడది చేయగలిగింది, ఇది ఒక్కటేనండి. మీలాంటి మనసున్న మనుషుల మధ్య మామూలు మనిషిగా కూడా బ్రతికి అర్హత లేని అయోగ్యురాలండి. కరుణ, ఏమిటో మాటలు? తాగుడికి బానిసై సంసారాన్ని సర్వనాశనం చేసి చివరికి తన వ్యక్తిత్వాన్ని కూడా అమ్ముకున్న ఒక అల్పుడికి పూర్వజన్మ పాపం కొద్దీ పుట్టిన కూతుండండి నేను. అవునండి, ఏ విషయం అయితే మీకు మీ అమ్మగారికి తెలియకూడదని చిన్నళ్ళు నా గుండెల్లో దాచుకున్నాను, ఆ విషయం ఇప్పుడు బయటపడింది. కరుణ, మీ నాన్న గురించి నాకు తెలియదనుకున్నాను. నేను మీ ఊరు వచ్చినప్పుడే నీ గురించి మీ నాన్న గురించి మా మావయ్య నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఆనాడే నీ వ్యక్తిత్వం నన్ను ఆకర్షించింది, నా అదృష్టం నిన్ను నా ఇంటికే చేర్చింది. చూడు కన్న, ఇన్నాళ్ళు ఈ సమస్య నీది, ఈ క్షణం నుంచి మనిద్దరిది. అవును, ఈ రోజు నుంచి మీ నాన్నను మంచి మనిషిగా తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు తొందరపడుతున్నారు. మనిషి తలుచుకుంటే పెద్ద పులి కూడా పెంపుడు జంతువు అవుతుంది, రాయి సైతం శిల్పంగా మారుతుంది. కానీ మా నాన్న మార్చడానికి మృగము కాదు, వలచడానికి రాయి కాదు, ఆఖరికి మీ ఆశ కలగానే మిగిలిపోతుంది. కాదు కరుణ, ఆ కళ నిజం చేయడమే నిన్ను ప్రేమించే మనిషిగా నా కర్తవ్యం. చూడు, ఇవాళ జరిగిందంతా మర్చిపో. ఈ విషయాలేవి మా అమ్మకు తెలియకుండా చూడు. మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను. కరుణ, మనసిచ్చాను, మనస్ఫూర్తిగా చేయూతనిస్తున్నాను. అనవసరమైన ఆలోచనలతో బంగారం లాంటి మన భవిష్యత్తును పాడు చేయకో, ధైర్యంగా ఉండు. నేనున్నానుగా, ప్లీజ్. అక్కడున్నారా? ఏమైపోయారో అని మేము కంగారు పడుతున్నావురా. అలాగే, త్వరగా వచ్చేయండి. వచ్చావా అమ్మా కరుణ? మీ నాన్న ఏమైపోయారో అని మన ఇద్దరం కంగారు పడుతున్నామా? తీరా చూస్తే మా మోహన్తో పాటుగా వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారట. అలాగా? పాపం ఎక్కడెక్కడ తిరిగావో ఏమో, వెళ్ళి పడుకో అమ్మా. అలాగేనండి. అమ్మా కరుణ, వచ్చేసానమ్మా. పాపం రాత్రంతా నేను ఎక్కడున్నాను కంగారు పడిపోయింది అమ్మాయి. అవును తల్లి, రాత్రంతా తీర్థమే తప్ప ప్రసాదం పుచ్చుకోలేదు. నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసున్న విషయం మీ నాన్నకు తెలియదు. మీకు తెలియనట్టుంటేనే మంచిది. ఏమిటి ఏమిటో మీ జిఎం గారి సంగతి? బొంబాయి కాన్ఫరెన్స్కి విమానంలో దయచేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తే సరేనని సడన్గా హెల్త్ బాగోలేదని డాక్టర్ సర్టిఫికేట్ పంపిస్తాడా? ఏ అంత హెల్త్ బాగోలేని విధవో నాలుగు నెలలు హాస్పిటల్లో ఉండొచ్చుగా, ఆఫీస్కి ఎందుకు? ఏం ఉత్తరించడానికి? చిత్తం, తమరు ఇలా అడుగుతారని నేను ముందుగానే అడిగేశానండి. ఏం కూర్చాడు? మన ఊరి గాలి తప్ప పొరుగురు గాలే పడదట. అదీగాక మన ఆఫీసులోని చల్లగాలి వదిలి అరగంట కూడా బయట ఉండలేనని తేల్చి పారేశారండి. ఆ అబ్బాయి గారికి ఆఫీస్ అన్నా డ్యూటీ అన్నా అబ్బా మా గొప్ప ఇదండి. కోరించవరే, నీకంటే వాడేనయ్యు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి మిస్ కరుణను లోపలికి పంపించు. వెళ్ళు. నౌ కమింగ్ టు ద పాయింట్. హలో, హలో, బాలుని మాట్లాడుతున్నాను. అదేమిటి, కాలు విరిగిపోయిందా? ఎవరు కటారి గారా? అబ్బాయి, మీరు రావడం ఏంటండి? కాలు ఆపరేషన్ చేయించుకోవాల్సింది, మీరు రావడమే, నేనే వస్తాను. వసంత గారిలో కదా ఉంటున్నారు. అలాగే, ఏమిటి, మీ సమక్షంలోనే అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలంటారా? వాట్,
టైపిస్ట్ లేడా అలాగే టైపిస్ట్ ని టైప్ రైటర్ ని కూడా నేనే తీసుకొస్తాను సాయంకాలం 6 గంటలకు వస్తాను ఓకే డన్ టైపిస్ట్ వచ్చాడా రాలేదండి ప్రాబ్లం 6 గంటలకి సాయంకాలం ఆయన ముందే డాక్యుమెంట్స్ టైప్ చేయాలట ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయనతో పెద్ద ప్రాబ్లం ఆల్ రైట్ నౌ కమింగ్ టు ద పాయింట్ నువ్వు సాయంకాలం 6 గంటలకి టైప్ రైటర్ తీసుకుని ఇక్కడికి వచ్చేయి మనం వసంత గార్డెన్స్ కి వెళ్ళి ఆ పని చూద్దాం ఓకే అలాగే సార్ అదన్నమాట చూడు మిస్ కరుణ మన అర్జెంట్ గారు మన సేట్ గారు ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళారట రావడానికి టైం పడుతుందట మరి అంతవరకు ఇక్కడ కూర్చున్నావా గుడ్ చూడు ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ చూడకపోవడం ఎంత తప్పు ఈ బీచ్ దగ్గరకు వచ్చి చల్లగాలి పీల్చకపోవడం కూడా అంతే తప్పు అంచేత వెళ్ళి చల్లగాలి పీల్చు కరుణ చూశావా సముద్రాన్ని జీవితం అనే సముద్రంలో మనస్సు అనే నీళ్లు అందులో కోరికలనే కెరటాలు ప్రియుణ్ణి కలుసుకోవడానికి ప్రియురాలు ఆశగా వచ్చినట్టు ముందు ముందుకు రావడం ఇదిగో ఇలాగే మొహమాటంతో వెనక్కి వెళ్ళిపోవడం ప్రస్తుతం ఈ పరిస్థితి అలాగే ఉంది కదా లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ప్రస్తుత దేశకాల మానసిక ఆందోళన పరిస్థితుల దృష్ట్యా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరిదా కారహం కరుణ జస్ట్ ఎ మినిట్ జస్ట్ ఎ మినిట్ మమ్మీ మమ్మీ నేను చెప్పానే అదిగో అమ్మాయి ఏం లేదు మనం అర్జెంట్ గా ఆఫీస్ పని వచ్చి అర్జెంట్ గా మాట్లాడాల్సి వచ్చి సమయానికి నువ్వు వచ్చేసావు పదండి సిగ్గు లేకపోతే సరే ఏళ్ళు వచ్చాయి చూడు బాబు ఇక్కడ కాదు ఇలాంటి చెప్తానా అది కాదు బాబు ఏది కాదు కానీ చూడండి సుత్తిశ్రీ గారు నా జాతకంలో 3 పెళ్లిళ్ళు ఉన్నాయి ఒక పెళ్లి తప్పకుండా మీ చేతుల మీదుగా చేసుకుంటానన్నాను కానీ కొన్ని పరిస్థితుల ఒత్తిడి వల్ల అర్జెంట్ గా సీక్రెట్ గా ఒక పెళ్లి నేను చేసేసుకున్నాను అయినా మీరేం దిగులు పడకండి మీ కమిషన్ డబ్బు తీసేసుకుని ఈ ఏడాదికి నన్ను సుఖంగా వదిలేయండి శుభం గారు నేను సంబంధం కుదర్చడానికి రాలేదు బాబు మరి దేనికి వచ్చారు సంబంధం కుదర్చమని అడగడానికి వచ్చారు ఎవరికి ఒక అభాగ్యురాలికి రెక్కలు విరిగిపోయిన పక్షికి శీలం పోగొట్టుకున్న ఆడదానికి పెద్ద తేడా లేదు బాబు అది ఎగరలేదు ఇది 10 మందిలో తలెత్తుకుని తిరగలేదు ఏమిటండి మీరు అనేది అవును బాబు ఇప్పుడు ఒక ఆడది రెక్కలు విరిగిన పక్షిలా తల్లి కాబోయే కన్యల బ్రతుకులో మత్సరి కడుపులో శిశువుని మోస్తూ కన్నీళ్ళ సాగరంలో మునిగిపోతుంది బాబు ఆ అమ్మాయి కురాల్ని ఒట్టుకు చిచ్చి అండగా నిలబడి ఆ అబ్బాయితో వివాహం జరిపించే బాధ్యత నువ్వే వహించాలి బాబు నువ్వే వహించాలి ఎవరండి అమ్మాయి నా కూతురే బాబు కూతురు అయినా ఇప్పుడు ఏం జరిగిందని మనకు పెళ్లి కాకముందే నువ్వు తల్లివి కాబోతున్నావు అంతేగా ఈ సమస్య నువ్వు అనుకున్నంత తేలిక కాదు రాజా నువ్వు భయపడేంత కష్టమో కాదు పద్మ ఎందుకంటే కన్నపిల్లను కన్న తల్లిగా మార్చాక నువ్వెవరో నాకు తెలియదంటానికి నేను దుష్యంతుణ్ణి కాను బిడ్డ పుట్టాక నా దారి నేను చూసుకోవడానికి నేను విశ్వామిత్రుని అంతకన్నా కాను సో నీకెందుకు భయం నా పరిస్థితుల్లో ఏ ఆడదున్నది సహజం ఒకవేళ ఏ కారణం చేతైనా మన పెళ్లి జరగకపోతే ఓ అదే చూడు పద్మ కావాలంటే నేను ఈ క్షణమే గుళ్ళో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్తాను కానీ మా నాన్న మనల్ని చూసి ఏమంటాడంటే నువ్వు నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు నా కొడుకువే కాదు నీ దారి నువ్వు పో అంటాడు అలాగే డాడీ నేను మీ కొడుకునే కాదు నా ఆస్తి నాకు పారేయండి నా దారి నేను పోతానని నేనంటాను అప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు నా కొడుకువే కాదని డిక్లేర్ చేశాక నా ఆస్తి నీకెలా ఇస్తాను రా ఫూల్ అంటాడు అంటాడా అయితే అందుకే పాము చావకుండా కర్ర విరగకుండా ఆయన మనసు ఒప్పించడానికి అదోలాంటి ఐడియా వేస్తున్నా అప్పటిదాకా నువ్వు ధైర్యంగా ఉండాలి ఏం పద్మ నా మాట మీద నీకు నమ్మకం లేదా ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను పద్మ ప్రేమికులు ఎప్పుడూ పిరికివాళ్ళు కాకూడదు ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి ఆనందంగా జీవించాలి
భగవాన్లు సార్ పద్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన చూసావా బాబు ఈ శుభం జీవితం ఎంత అశుభం అయిపోయిందో అదిగో బాబు వచ్చింది ఉద్యోగం పేరుతో ఊళ్ళేలి కన్న తండ్రిని ఊపిరికి తిప్పిన ఆ కన్న కూతు వచ్చింది బాబు ఆడవే ఎక్కడికి వెళ్ళిందో అడగండి బాబు ఆ పాపాత్ముడు ఎవరు అడగండి ఆయన పాపాత్ముడు కాదు నాన్న నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించినవాడు వాడు నిన్ను ప్రేమించాడు అనకే దగా చేశాడని చెప్పు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినవాడు దగా చేసినవాడు ఎలా అవుతాడు నాన్న మాటగా మాట చెప్పావంటే నిన్ను ఆగండి శుభం గారు ఆగాలని అడ్డంగా నరకాల అదే ఈ సమస్యకు పరిష్కారం అయితే నన్ను ఎందుకు పిలిచారు చూడమ్మా నేను నీ అన్నయ్య లాంటి వాడిని నువ్వు ప్రేమించిన వ్యక్తితో నీ పెళ్లి నే జరిపిస్తాను అతని పేరేమిటో చెప్పమ్మా పేరుతో పనే ఉందండి పెళ్లి గురించి మాట్లాడడానికి పేరైనా తెలియాలిగా అతను ఎవరో చెప్పమ్మా నేను మాట్లాడతాను క్షమించండి ఆయన్ని రచ్చకెచ్చడం నాకు ఇష్టం లేదు అంటే కళ్ళ తండ్రి పరువు రచ్చకెక్కినా పర్వాలేదన్నమాట నాన్న ఏమిటే నాన్న ఆ ఒక్కడి పేరు నువ్వు ఇప్పుడు చెప్పకపోయినా ఇంకో ఆరు నెలలు పోయాక నీ పేరు తెచ్చుకుని ఓ బిడ్డ బయటపడ్డప్పుడు ఎంతమందికి పుట్టాడో నీ లోకం అంతా అంటూ ఉంటే అప్పుడే చెబుతావే అప్పుడే చెబుతావే అప్పుడే చెబుతావే మీరు ఇలా ఊరికి ఆవేశపడితే లాభం లేదు కాసేపు ఊరుకుంటారా చూడమ్మా అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా అన్నాడు ఎప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ నమ్మకం నీకుందా ఇంకా ఎక్కడ నమ్మకం బాబు ఆ నమ్మకం ఎప్పుడో పోయింది ఆడపిల్ల ప్రేమించాలంటే పొంగిపోతుంది పెళ్లి చేసుకుంటానంటే లొంగిపోతుంది కన్నా వాళ్ళని మాత్రం తలెత్తుకోకుండా చేస్తుంది బాబు బాధపడకండి శుభం గారు బాధపడకండి నా జీవితంలో బాధ కాక ఇది ఇంకేం మిగిల్చింది బాబు నా చేతుల మీదుగా ఎన్ని పెళ్లి చేయించాను అందులో రవంత పుణ్యమైనా తక్కలేకుండా కొన్నంత పాపంలో ఇట్లా నట్టిట్లో తిరుగుతోంది బాబు ధైర్యపడకండి శుభం గారు ఆ అబ్బాయి ఎవరో నేకనుకుంటా వాళ్ళ పెళ్లి నే జరిపిస్తాను నా మాట నమ్మండి అంత సులువుగా పరిష్కారమయ్యే సమస్య కాదండి బాబునది తంటేట్రై బాబు సమస్య పరిష్కారం అంటే కేసులో మందు పోయడం కాదు మందులో నీళ్లు పోయడం కాదు ఆడపిల్ల పెళ్లి చేయాలి అప్పులో స్వాధీనం చేసుకుని నా ఇంటి నేను సొంతం చేసుకోలేట నేను చూస్తే 20 ఏళ్ళుగా లక్ తప్పైపోయింది గురు 30 ఏళ్ళుగా అప్పుడు నువ్వు పుడతా 30 ఏళ్ళుగా తాగుబోతుంది నేను ఏడు సాధించాన్ని నా సమస్యని పరిష్కారం చేసుకుంటాను రా ఆ పాయింట్ దాటకండి ఎలా సాధించాలో గురుడు బోధిస్తాడు మీరు లాగించండి చూడండి ఒక తాగుబోతు ఒక మాట తూలాడని రాములు వారు సీతాదేవినే వదిలేశారు సీతమ్మ తల్లి చీరను అన్యాయం చేశాడయ్యా తప్పు తప్పు కీర్తి సంపాదించాడు అప్పు కోసం హరిశ్చంద్రుడు ఏం చేశాడు పెళ్ళాన్నే నడిబజార్లో అమ్మేశాడు పిచ్చి మారాదు నేనైతే పెళ్ళను ఉంచుకొని ఆ ఇష్టమిత్రుని అమ్మేసేవాడిని అంతెందుకు ధర్మరాజు గారి సంగతి ఏమిటి ఏముంది కనకరాజు గారికి మంది అంటే ఎంత ప్రాణమో ఆ పిచ్చి సంగారు పాచికలు అంటే అంత పంచ ప్రాణాలు ఆ మహారాజు మన పూరికిరా అక్కడే పొరపాటు పడుతున్నావు పెద్ద ఆయన అసలు పెద్దలు ఏం చెప్పారు నన్ను మందు కొట్టమని చెప్పారు అసలు అందరికీ ఏం చెప్పారు నువ్వు చెప్పు ఏం చెప్పారంటే ఎక్కడవుతే పారేసుకున్నావో అక్కడే వెతుక్కోరా అన్నారు అలాగే ఏ వ్యసనం వల్ల నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు ఆ వ్యసనం వల్ల నీకు అన్ని తిరిగి వచ్చాయనుకో నీకేమైనా కష్టమా లేదు కదా లేదు కదా ఓరు పెడతామావా నాకు ఇష్టమేరా కానీ సాధించేది ఎట్టా అని ఆ పాయింట్ దగ్గర ఆగిపోండి ఎట్టాగా నేను మా గురుడు బోధిస్తాడు మీరు ఎక్కించుకోండి నేను లాగిస్తాను ఏమ్మా కరుణ మీ నాన్న ఇంకా రాలేదా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అమ్మా కరుణ అడుగు వచ్చేసారు ఏమిటండి ఇది రిహార్సల్స్ కోసం మా వాళ్ళంతా మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే మీరు తారసింగ్ ఎట్టుకొస్తారా అది కాదు వదండి అయితే ఈయన కూడా మీ నాటకంలో వేషం వేస్తున్నారన్నమాట చాలా పెద్ద వేషం వేస్తున్నారమ్మా వదండి ఆలస్యమైంది మొత్తానికి ఇక్కడికి వచ్చి మీ నాన్న కూడా నటుడు అయ్యాడు సరేలే నువ్వు రామ్మా ఫోన్ చేద్దు గాని ఏమిటండి ఇది మీరు తాగుబోతున్న సంగతి మా అమ్మకి తెలిస్తే ఎక్కడ గొడవ జరుగుతుందో అని మీ అమ్మాయి హళ్ళిపోతుంటే మీరు ఇలాంటి పని చేస్తారా ఏమిటి బాబు మా అమ్మాయి గురించి నేను ఆ మాత్రం ఆలోచించలేదంటారా బాబు అందరూ మెచ్చుకునేంత గొప్ప పని చేశాను బాబు ఏం చేశారు ఏం చేశానా నా కూతురికి బంగారం లేని సంబంధం చూశాను బాబు ఏమిటి మీరండి
నేను సాధించిన ఇంకో ఘనకార్యం కూడా అయ్యానండి. నేను తాగుడు కోసం నా ఇంటిని తనఖా పెట్టి ఇడిపించుకోలేని యదవనని నన్ను అందరూ తిరుగుతున్నారు బాబు. నా కాబోయే వాళ్ళు నా చేతిలో డబ్బు పెడుతున్నాడు, ఆ డబ్బుతో నేను నా ఇంటిని ఇడిపించుకుంటాను. సరే బాబు, నా అల్లుడు సురేంద్రరావు నన్ను ఎంత గౌరవిస్తున్నాడు. అవును బాబా, కావాలంటే మా చిరతగా అడగండి బాబు, ఆడే చెప్తాడు. చిరత చిరత ఆలస్యం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు బాబు. ఆడలేకపోతే రండి బాబు, నేను రుజు చేస్తాను. పదం బాబా రండి బాబా. ఏంటిది గదంతా సుందరవందరగా ఉంది, సురేంద్ర బాబు ఇక్కడ. ఇంకా ఇక్కడెందుకు ఉంటాడండి? ఒక్క సీసా మందుతో మీ కూతురు జీవితాన్ని కొనేయాలనుకున్నాడు. కథ అడ్డం తిరగగానే భయంతో పారిపోయాడు. తాగుడు కమ్ముడు పోయే మీలాంటి తండ్రులున్నంత కాలం ఇలాంటి సురేంద్రులు ఎంతమంది పారిపోయినా నరేంద్రులు చాలా మంది ఉన్నారు. మాట్లాడరే, ఆశలు చూపిన అల్లుడు అంతర్ధానమైనందుకు ఆలోచిస్తున్నారా, లేక ఆశ నిరాశ అయినందుకు బాధపడుతున్నారా? మీ కోరిక నే తీరుస్తానండి. ఆశ్రయం ఇచ్చిన వాడిని ఆతిథ్యం ఇవ్వకుండా ఉంటానా? రండి నాతో రండి. రే మోహన్, నువ్వు చెప్పినవన్నీ తెచ్చానరా. ఇక్కడ మీరు స్వేచ్ఛగా ఆనందంగా తాగచ్చు, ఎంత కావాలనుకుంటే అంత తాగండి. తాగండి. ఏ, నా ముందు తాగడానికి అభిమానపడుతున్నారా? మీ అమ్మాయి నూరేళ్ల జీవితాన్ని మీ సారా కోసం, మీ సరదా కోసం సర్వనాశనం చేశానని ఇప్పుడు ఆలోచిస్తున్నారా? మీరు చేసిన అప్పులు తప్పులు మిమ్మల్ని మీ సంతానాన్ని తరిమి తరిమి కొట్టినా తనేమీ బాధపడకుండా ఆడదైన ఆత్మస్థైర్యంతో మిమ్మల్ని పోషిస్తోంది. ఇప్పుడు ఆవిడ జీవితంతోనే జూదమాడాలని చూస్తున్న మీకు ఎందుకండి ఆలోచన? తాగండి. మీ జీవితానికి పట్టిన దౌర్భాగ్యం కంటే ఈ మందు చాలా రుచిగా ఉంటుంది. మీ అమ్మాయి ప్రతిక్షణం అనుభవిస్తున్న బాధ కంటే హాయిగా ఉంటుంది ఈ మందు. తాగండి. కన్న కూర్ జీవితాన్ని కాముకులకి తాకట్టు పెట్టడానికి సిద్ధమైంది కూడా ఈ మందు కోసమేగా. తాగండి. ఏమండి ఇది? రక్తం కాదు బాబు, ఇన్ని సంవత్సరాలుగా నేను తాగిన సారా. ఆ సారా కోసం నా కూతురు నేను పెట్టిన ఉసురు. నా బాధల్ని మర్చిపోవడానికి సారాకి అలవాటు పడి ఆ సారా మత్తులో కన్న కూతురు సంపాదన మీద ఆధారపడి బతికాను బాబు. ఇన్నేళ్ళు నన్ను నేను మోసం చేసుకుంటూ బతికాను. మిగిలిన ఈ కొన్నాళ్ళైనా మనిషిలాగా బతుకుతాను, నా కరుణ తండ్రిలాగా బతుకుతాను బాబు. పాత కనుక నా చచ్చిపోయాడు బాబు, ఇన్ని పాత కనుక నా చచ్చిపోయాడు బాబు. గురు, గుడ్డి కన్నా మెల్లనై ఉన్నట్టు వాడు వచ్చే సమయాన్ని మనకు చెక్కడం చాలా మంచిదండి. లేకపోతే మంత చెడుగుడాడేశాడు గురు. వాడు మోహన్ రా వెదవ మోహే, నా మాట వినుగురు. కరుణ మనకు అచ్చి రాలేదు. అచ్చిరాని దాని వెంట పడి బొచ్చు పట్టుకునే కంటే మన కారు ఉంది కదా, లెఫ్ట్ రైట్ కట్ చేయకుండా తినంగా వెళ్ళావనుకో హాయిగా మన ఊరు క్షేమంగా చేరచ్చు. అక్కడ నువ్వు మైనర్ బాబులా బతకచ్చు, నీ పక్క నేను బొచ్చు కుక్కబిల్లా తిరుగుతూ ఉండొచ్చు. నా మాట వినుగురు, లేకపోతే మన రాలే ఉంటారు గురు. ఏ సురేంద్ర పట్టిన పట్టు ఎప్పుడు వదడు. ఆ కరుణ ఏ సబ్బుల కంపెనీలో పనిచేస్తుందో ఆ సబ్బుతోనే దాన్ని మురికి వదల కొడతాను. సార్, మీకోసం ఎవరో ఎక్స్పోర్ట్ బిజినెస్ అయిన వచ్చారండి. ప్రస్తుత ప్రపంచ వ్యాపార నీరస పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్ బిజినెస్? రమన్నమ్మ. అలాగే సార్. హలో. ఓ కమాన్ కమాన్. ఐ నో యు ఆర్ మిస్టర్ బాలు. అన్ని తెలుసుకునే వచ్చాను, దోచుకుందామని వచ్చాను. అదేనండి, మీ సబ్బులు ఎగుమతి చేసి డబ్బు దోచుకుందామని. మా అంకుల్ది ఎక్స్పోర్ట్ బిజినెస్ అండి. మేము ఒక సబ్బులు తప్ప
అన్ని రకాల వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. గుడ్. ఈసారి మీ సోప్స్ డీలర్షిప్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. గుడ్. థ్యాంక్స్. పరిమళించే మీ సబ్బుకి పబ్లిసిటీ తోడైతే వ్యాపారం పెరుగుతుంది, మనీ చేసుకోవచ్చు. మన పార్ట్నర్షిప్ బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా సంతోషం. ఆ సంతోషం మనకి శాశ్వతంగా ఉండాలంటే ఏమైనా చేయొచ్చు, అది వ్యాపార ధర్మం. అందుకే ఆ ధర్మాన్ని కాసేపు అలా ఉంచి ఆ సంతోష వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం అనేది వ్యాపార ధర్మం. రియల్లీ యు ఆర్ ఎ బిజినెస్ మ్యాగ్నెట్. మీరు ఎస్ అంటే నేను ఎస్. సో ఫ్రమ్ దిస్ మినిట్ వి ఆర్ 2 in 1. ఓకే.
వా అమ్మా. నాన్నా. ఏమ్మా, నన్ను చూసి ఆశ్చర్యపోతున్నావా? నీ తండ్రిగా నీ గుండెను నిప్పులు గుండంగా మార్చిన ఆ పాత కనకరాజు కాడు మా వీడు. వాడు ఎప్పుడు చచ్చిపోయాడమ్మా. అవునమ్మా, నీ చుట్టూ కమ్మిన విషాదంలోంచి, నువ్వు ప్రతి క్షణం చిందించిన కన్నీటి నుంచి పుట్టుకొచ్చిన కొత్త కనకరాజు మా వీడు. అమ్మా, నన్ను క్షమించమని నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలడానికి కూడా అర్హత లేక అదపాత పడున్న నన్ను తన మానవత్వంతో బయటికి తీసిన మహానుభావుడమ్మా ఇతను. బాబు, వయసులో నాకన్నా చిన్నవాడివే, కానీ ఇంట్లో అన్నీ పోగొట్టుకున్న నాను నీ మంచితనంతో మార్పును తెచ్చావు. నా బిడ్డలకు తండ్రిని మిగిల్చావు బాబు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు, తీర్చుకోలేను. అంత మాటనకండి, మార్పు అనేది మానవ సహజం. అది పరిస్థితుల్ని బట్టి, మనిషి నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయం నీ వల్లే కలిగింది బాబు. ఏమిటమ్మా ఇది, నూరేళ్ల జీవితానికి సరిపోయే కన్నీటిని 20 ఏళ్లకే నా మూలంగా దిగమింగావు. ఇంకెందుకమ్మా ఈ కన్నీళ్లు? చూడమ్మా, ఇక మీద ఈ నాన్న నీ గురించి ఆలోచించాలి తప్ప ఈ నాన్న గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదమ్మా. పని మధ్యలో వచ్చేసాను, తొందరగా ఇంటికి వచ్చేస్తానమ్మా. వస్తాను బాబు. అలాగే. ఏమిటి అలా చూస్తున్నారు, నిజం తెలుసు కూడా చెప్పలేదనా? కాదండి, ఇన్నేళ్ళు తండ్రి ఉండి అనాథనుకున్న నాకు ఈనాడు మీ కారణంగా నా తండ్రి నాకు తక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. పొగడతారు సార్, ఇక బయలుదేరతారా? నౌ కమింగ్ టు ది పాయింట్ కరుణ, నైటింగేల్ సోప్ కంపెనీ వాళ్ళు ఈ మధ్య ట్రైలర్ తీశారు, అందులో నటించిన అమ్మాయి ఎంత అందంగా ఉందనుకున్నా. ఇదిగో ఇలాగే చిన్న చిన్న గుడ్డ ముక్కలు కప్పుకుని, అదిగో ఆ జలపాతం దగ్గర తాపీగా పడుకుని ఒంటి మీద వయ్యారంగా సోప్ రాసుకుంటుంటే జనం రెచ్చిపోయి పిచ్చెక్క సోప్ కొనేశారు, కొన్ని కోట్ల లాభాలు వచ్చేసాయి. నేను కూడా 2 సోప్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ట్రైలర్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో కంపు కొడుతున్న కుళ్ళును కడగడానికి పొలిటికల్ సోప్, ప్రతి మనిషి జీవితాన్ని శృంగారమయం చేసి బంగారంలా మార్చడానికి ఓ రొమాంటిక్ సోప్. ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. నీకు నచ్చితే ఇక నేను విజయం సాధించినట్టే. ఇప్పుడు మన కొత్త సబ్బుల ప్రచారానికి మిగతా కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు నువ్వు చూసే ఉంటావు, అంతకన్నా కొంచెం తక్కువ బట్ట వాడి జనాన్ని విపరీతంగా ఆకర్షించే పద్ధతిలో ట్రైలర్ తీద్దాం అనుకుంటున్నాను. ఆ ట్రైలర్లో నటించబోయే సుందర ఎవరో తెలుసా? నువ్వే. ఏ ఆనందాన్ని తట్టుకోలేకపోయావా? లేచి నిలబడ్డావు. కాదండి, నేను ఆ ట్రైలర్లో నటించలేను, నన్ను క్షమించండి. ఇందులో క్షమించడానికి ఏముంది? నౌ కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ నువ్వు 1 సంవత్సరం కష్టపడి పనిచేస్తే ఎంత డబ్బు సంపాదిస్తావో, నా ట్రైలర్లో 1 గంట కష్టపడకుండా నటిస్తే అంత సంపాదిస్తావు. పైగా నా అనుగ్రహం ఉంటుంది, నీ ఉద్యోగం పెర్మనెంట్ అవుతుంది, 2 ఇంతలు 3 ఇంతలు సంపాదించవచ్చు. ఏమంటావు? ఇన్నాళ్ళు నేను పడ్డ బాధలు తెలియనివ్వకుండా జీవితంలో నటించింది చాలు. ఇప్పుడు నీ వ్యాపారం కోసం నా జీవితంతో నేను వ్యాపారం చేయలేను. వెళ్ళొస్తాను. ఇదేమిటో నీకు గుర్తుందనుకుంటా, ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగానికి ఏనాడు నువ్వు రాసిచ్చిన రాజీనామా పత్రం. కరుణ, ప్రస్తుత భయానక దారుణ మారణ మానసిక సంఘర్షణ పరిస్థితుల్లో ఈ కాగితం మీద నేను చిన్న సంతకం చేశాననుకుని నువ్వేమైపోతావు? తక్షణం ఉద్యోగానికి దూరం అయిపోతావు, మళ్ళీ పాత కష్టాలకు దగ్గరైపోతావు, సర్వనాశనం అయిపోతావు. బాగా ఆలోచించుకో. ఎంత పని చేశారండి బాలుగారు? అబ్బా, నేనేం చేశారయ్యా? నువ్వు చెప్పినట్టే చేశాను. సరే, ఏదో తొందరపడి చేశారు, ఈసారైనా నేను చెప్పినట్టు చేయండి. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. నువ్వేమైనా చెప్పు, 24 గంటల్లోగా విషయం తేలిపోవాలి. అది అమ్మ ముసలోడా, నీకు 24 అవర్స్ టైం కావాలా? నేను చూడు అదోలా సెటప్ చేసేస్తాను. కరుణ గారు, మీరు పని చేసి పెట్టాలి. ఏమిటండి? ఇది చాలా ముఖ్యమైన ఫైల్. ఇది మన కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉన్న ఆడిటర్ గారికి మీరు అందచేయాలి. మీరు ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, యజమానుల ఆజ్ఞానుసారం మీరే ఇవ్వాలి. అక్కడ పెట్టాలండి.
అకౌంట్స్ చూడడానికి ఆడిటర్స్ లేకపోయినా మనసు విప్పి మాట్లాడుకోవడానికి మనం ఉన్నాం కదా. చెప్పొచ్చేది ఏమిటంటే ప్రస్తుత ప్రపంచ శృంగార పరిస్థితుల్లో మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. మన ఫ్యాక్టరీలో ఉన్న మంది మార్బల మధ్య మనసులో ఉన్న శిశలైన మాట చెప్పలేకపోయాను. ప్రస్తుత వర్తమాన సమాజంలో స్త్రీ మీరనుకునేటట్టు ఆట బొమ్మగానే బ్రతకడం లేదు, ఆత్మగౌరవం చంపుకొని బ్రతకడం లేదని మీరు గుర్తుంచుకోవడం మంచిది. కరుణ, నా మాట మాట విను కరుణ, చూడు నా మాట, నీ ప్రమోషన్ ఇస్తాను ప్లీజ్ నా మాట. నవ్వేమిటయ్యా వెళ్ళలాగా, ఇంతగా ఫోటో ఎందుకు తీసావయ్యా బాబు? నీకోసం కాదు దానికోసం తీశాను. ఎవరి కోసం నువ్వు తీసినా అది బయట పెడితే కొంపలు అంటుకుంటాయి. మరేం భయం లేదు, చూసావా కరుణ, ఆ రోజు నువ్వు నా చెయ్యి దారిపోయినా ఇప్పుడు నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. అది నీ భ్రమ. నా ఊహ భ్రమైనా ఈ కెమెరాలో ఉన్న నీ ఫోటో నిజమే చెప్తుంది. దీన్ని ఆంధ్రదేశంలోని అన్ని పత్రికల్లోనూ అచ్చుగా ఇస్తాను. కృష్ణలీలల్లా ఈ కరుణలీలల్ని కథలు కథలుగా చెప్పుకునే ఏర్పాట్లన్నీ చేస్తాను. భయపడతానని అన్నాడు అనుకోకు. ఓహో, నిన్ను ప్రేమించే ప్రియుడు, నీకు కాబోయే మొగుడు, ఆ మోహన్ గారు నీకు అండగా ఉన్నాడనా? చూడు కరుణ, నిన్ను వాడి మనసులో నుంచి ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటించే విధంగా ఈ ఫోటో వాల్ పోస్టర్ సైజ్ లో వాళ్ళింటి ముందు ఉంటుంది. అండర్స్టాండ్? ఆ పని మాత్రం చెయ్యకు నాయన. ఆ మనిషి బ్రతుకు ఎలా ఉన్నా ముందు ఇంట్లోనూ ఊళ్ళోనూ నా పరువు పోతుంది. అయినా నువ్వు చెప్పిందేమిటి చేసిందేమిటయ్యా? చెప్పింది చెప్పినట్టు చేస్తే మనం దుర్మార్గులం ఎలా అవుతాం సార్? కరుణ, ఈ ఫోటో బయటపడిన మరుక్షణమే నీ జీవితం కుక్కలు చింపిన విస్తరై తీరుతుంది. నీ బెదిరింపులకే నా జీవితం బలైన రోజున నీ కరుణ శవంగా మారి మసవుతుందే తప్ప నీకు మాత్రం లొంగదని గుర్తుంచుకో. ముందు కెమెరా ఇలా ఇచ్చాయి ఇవో. రాజా పూర్ డాడీ, మర్యాదగా కెమెరా ఇచ్చి. ఇది నీకిచ్చేది కాదు. ఓకే, నీకు ఇవ్వాల్సింది ఇచ్చేది నేను తీసుకుంటా. నీకదో లాంటి ఫినిషింగ్ ఇస్తాను. ఇంకా రాలేదు, జంటగా వస్తాడు. ఇదేమిటి గురు, కరుణతో వస్తామని నేను కారు రెడీ పెడితే నువ్వు ఈ అవతారంలో వచ్చావేమిటి? ఇదిగో నువ్వు వచ్చేసావా, వాళ్ళు పంపించారా? నువ్వు నోరు మీరా, ఇప్పుడు ఆ పని నువ్వు చేయాలి. లేకపోతే ఏమిటి గురు, అప్రాలు ఒక లేడీ నరన్నప్పుడం కోసం నువ్వు ట్రై చేస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంటర్వల్ లేకుండా ఆరు నరం వచ్చేసారు. బాగుపడకు, ఇంటికి వెళ్తే ఒంటికి మంచిది. కొంచెం ఓపిక తెచ్చు, స్టీరింగ్ కూర్చోమ్మా. ఇంకా గ్యాప్ ఒక మాయమైపోతాం. ఎక్కువ అమ్మో ఎక్కువ పాడి మాయమైపోదాం. ఆ రోజు మీ ఇద్దరిని చూసినప్పుడే అనుకున్నాను మీరు నా కుప్ప పుస్తకాన్ని. అయినా దాంతో మీకు అంతరాత్రి గారు ఏమిటండి చెప్పండి?
ఏముంది? ఆ అమ్మాయి నా పర్సనల్ సెక్రటరీ, అందుకని కంపెనీని ఎలా డెవలప్ చేయాలా ఏమిటా అన్న విషయాలు డిస్కస్ చేస్తూ కూర్చున్నాం అంతే. ఆఫీస్ విషయాలు చూడడానికి అబ్బాయి ఉండగా మీకు దాంతో ఏమిటో అంత పని? ఆన్సర్ టు మై క్వశ్చన్. ఇందాక చెప్పిందే ఆన్సర్. సాక్ష్యాలతో దొరికిపోయాక ఇంకేం ఆన్సర్ చెప్తారమ్మా? తేలుకుట్టిన దొంగ. ఎవర్రా తేలుకుట్టిన దొంగ? ఈ ఫోటోలో ఎవరున్నారో వాళ్ళు. వరం, నన్ను అనవసరంగా అనుమానించుకు. ప్రస్తుత ప్రపంచ ఫోటోగ్రఫీలో అనేక డెవలప్మెంట్స్ వచ్చాయి, అందులో ఈ ట్రిక్ ఫోటో ఓ భాగం అంతే. దీన్ని కావలసుకున్నట్టు ట్రిక్ ఫోటో తీయడానికి దేశంలో మీరు తప్ప ఇంకెవ్వరు దొరకలేదా? అది అలా అడగమ్మా. నోర్మ ఇరా, అసలు ఆ కరుడు చుట్టూ ప్రదర్శనలు చేసింది నువ్వు కాదు. నేనా? అమ్మో చూసావమ్మా, దబాయించి అడిగేసరికి ప్లేట్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు. దబాయించవలసిన కర్మ నాకేం పట్టలేదు, నేను చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే వారి మీద ఎలా విచ్చుపడతారు? అయినా ఈ వయసులో ఏమిటండి మీకు వీర విహారం? నా కర్మ, నా కర్మ, నేను మేడం నుంచి దూకి చచ్చిపోతాను. అనవసరంగా నన్ను అపార్థం చేసుకుని ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నావు. నీకు ఒక్క నిజం చెప్పరా? ఏమిటది? అది కాదు, మొన్న వినాయక చవితి నాడు పాలల్లో చంద్రుని చూశాను. అప్పటి నుంచి నాకు ఈ అభాండాలు. నమ్మకపోతే నా వినాయకుడు కూడా క్షమించాను. ఉత్తరాలు. హలో, ఏమిటండి అబ్బా ఇక్కడ అప్పులు దొరకవండి, సబ్బులు సబ్బులు దొరుకుతాయి. ఎవరిదో అయి పెళ్లి కార్డు? మనోరంజని సోప్ కంపెనీ యాజమాన్యం వారికి కరుణ వ్రాసుకునే ఆఖరి బిన్నం. పేదరికంలో పుట్టి స్వయం కృషితో చదివి స్వతంత్రంగా బ్రతకాలని, నా కుటుంబాన్ని బ్రతికించాలని మీ ఆఫీసులో ఉద్యోగానికి చేరాను. ప్రమోషన్ అనే ఆశ చూపిస్తే ఏ ఆడదైనా వ్యభిచారానికి కూడా సిద్ధపడుతుందనుకునే మీలాంటి వాళ్ళు, మానవత్వం లేని మనుషులు, ఈ సంఘానికి చీడ పురుగులు. నాకన్నా ముందే మీ కోరిక చే కాటు వేయబడి మీ ఆఫీస్ నుంచి కొంతమంది, ఈ లోకం నుంచి కొంతమంది ఎప్పుడో నిష్క్రమించారని నాకు తెలుసు. అయినా నా కుటుంబ బాధ్యత నాలోని భయాన్ని చంపేసి మీ ముందు స్టెనోగా నిలబెట్టింది. కానీ మీ కాముకత్వానికి, నా వ్యక్తిత్వానికి మధ్య జరుగుతున్న విరామం లేని ఈ పోరాటంలో విజయం మీదే అవుతుందన్న భయం కలిగింది, బాధ కలిగింది. కనీసం నాతో పనిచేస్తున్న వాళ్ళు కూడా సానుభూతి చూపలేకపోయారు. అడకత్తెల్లో పోక చెక్కలా నలిగిపోతున్న ఆడదాన్ని చూసి అవహేళన చేసే సంస్కారహీనులు నాకు సాయపడతారనుకోవడం నా భ్రమ. నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మీకు బలిపశువుగా మారడం కంటే నన్ను నేను ఉరి తీసుకుని గౌరవంగా చచ్చిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు ఉదయం 10:30 నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా మరణం మీకు విషాదం కలిగించకపోయినా, మీలో ఎటువంటి మార్పు తేలేకపోయినా, భవిష్యత్తులో నా స్థానంలోకి వచ్చే ఏ ఆడదానికైనా నా సావు ఒక హెచ్చరిక కావాలనే ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం కాపీలు పోలీస్ సూపరింటెండెంట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా పంపించాను. ఇంకాసేపట్లో ఈ లోకం నుంచే నిష్క్రమించే అభాగ్యురాలు కరుణ. జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. చూసావు డాడీ, నువ్వు చేసిన ఘనకార్యానికి కరుణ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబోతుంది. పైగా ఆవిడ తావుకి మనమే కారణమని పోలీసులు తెలియజేసి మరీ తావుబోతుంది. చిచి, నువ్వు ఇంత దారుణం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నేను దారుణం ఏం చేయలేదు, అలవాటు చొప్పున చేయి వేశాను అంతే. అదే మన కొంప ముచ్చింది. కరుణకు న్యాయం జరగాలి, మార్పు రావాలి. కంగారు పడకండి, కరుణకు అన్యాయం జరగడం నేను చూస్తాను. కరుణ ఆత్మహత్య చేసుకుంటే మీ కంపెనీ పురాణంలో జాగ్రత్త. నా మాట నమ్మండి, మీరు ఆగ్రహించకండి. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి కరుణ ఆత్మహత్య చేసుకోండి. మార్పు రావాలి. కరుణ తలపి. కరుణ, కరుణ, కరుణ.
కరుణ, నేను రాజాని, నీకేం భయం లేదు, నేనున్నాను తలపతి. చరా బాబు రండి, మీ కారణంగా నా కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్యకి వచ్చానయ్యా బాబు. కరుణ తలపతి. అమ్మా కరుణ తలపతి అమ్మా, నేను రాజా తల్లిని, బాలుగారి భార్యను వచ్చాను. తాత ఆధారంగా చెప్తున్నాను, నీకేం భయం లేదు తలపతి అమ్మా. కరుణ నిన్ను అగౌరవంగా చూడను, మోడల్ గర్ల్గా నిన్ను సినిమా తీయను. నా మాట నమ్ము తలపతి. కరుణ ప్రామిస్ చేసి చెప్తున్నా, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను తలపతి. ఇంతమంది చెప్తున్నా తలుపు తీయటం లేదు, కొంపు తీసి. వీల్లేదు కరుణ తలుపు తీ. చనిపోతే ఆ నేరం మీ మీద పడుతుందన్న భయంతో మీరంతా ఇంత కంగారు పడ్డారే. ఏ క్షణం మీ కబంధ హస్తాలకి బలవుతానోనని అనుక్షణం నేనెంత నరకం అనుభవించాను. మీరెప్పుడైనా ఆలోచించారా? అంటే ఇదంతా మీలో మార్పు తేవడానికి మేం చేసిన ప్రయత్నం. ఆ రోజు మీరు సురేంద్ర పన్నిన పన్నాగానికి కరుణ ఎంతగా బాధపడిందో తెలియదు. భరించలేని బాధతో ఆ రోజు రాత్రి కరుణ దయచేసి నన్ను ఆపకండి. ఎంత అవమానం జరిగిన తర్వాత నేను నలుగురిలో తలెత్తుకొని తిరగలేను. పరువు పోగొట్టుకుని బ్రతకడం కంటే ధైర్యం చేసి చావడమే మంచిదే. ధైర్యం కావాల్సింది చావడానికి కాదు కరుణ. నీ సమస్యను ఎదిరించి, దాన్ని సృష్టించిన వాళ్ళని బెదిరించి, వాళ్లల్లో పరివర్తన తెప్పించడానికి ధైర్యం కావాలి. జీవితంలో ఎన్నో కష్టాలను భరించి చివరికి ఆ దుర్మార్గులకు భయపడి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మంచిని ఓడించి దుర్మార్గాన్ని గెలిపించినట్టు అవుతుంది. కానీ నువ్వు ధైర్యంతో వాళ్ళని ఎదిరిస్తే వాళ్లలో వచ్చే మార్పు ఒక నీ సమస్యకే కాదు కరుణ, నీ తర్వాత వచ్చే ఆడవాళ్ళందరికీ పరిష్కారం అవుతుంది. వాళ్ళు రాతి మనుషులండి, వాళ్ళల్లో మార్పు రావడం అసంభవం. ఇనుము కూడా మంటలో పడ్డాకే మెత్తపడుతుంది కరుణ. వాళ్ల కాళ్ల కింద మంటలు పెట్టి వాళ్ళంతటా వాళ్లే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. నిజం కరుణ, ఏ ఆత్మహత్య అయితే నీ సమస్యకు పరిష్కారం అనుకున్నావో అదే ఆత్మహత్య వాళ్లలో మార్పు తేవడానికో వజ్రాయుధం కావాలి. నా మాట విని నీ నిర్ణయం మార్చుకో కరుణ. సమయానికి నువ్వు అమ్మాయిని కాపాడకపోతే ఈ పాటికి ఈ అబద్ధమే నిజమై ఉండేది. చూడండి మిస్ కరుణ్ గారు, మా ఆఫీస్కి వచ్చిన ప్రతి ఆడది మా నాన్నగారి బలహీనతను పసిగట్టి ఆయన ఉపయోగించుకున్నారు. మీరు అలాంటి వారే అనుకున్నారు, కానీ మీ మనస్తత్వం వ్యక్తిత్వం తెలుసుకున్నాక మీరు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బలి కాకూడదనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అనుసరించానే కానీ మరో దురుద్దేశంతో కాదు. నౌ కమింగ్ టు ద పాయింట్, ప్రస్తుత దేశ కాలమాన ఆందోళన పరిస్థితుల్లో చూడమా కరుణ, నువ్వు మాలో మార్పు తేగలిగిన నీ సాహసాన్ని మెచ్చుకుంటూ నీకు బ్యాంచ్ మేనేజర్గా ప్రమోషన్ ఇస్తున్నా. మీకంటే ముందే నేను ప్రమోషన్ ఇచ్చాను నా ఇంటి కోడలుగా. మీరు ప్రమోషన్ ఇవ్వాల్సింది కరుణకు కాదండి, ఆ అమ్మాయికి. నమస్కారం అండి. ఎవర్రా అమ్మాయి? నేను ప్రేమించిన పద్మ, నీకు కాబోయే కోళ్ళమ్మ. నువ్వు చూసి గౌరవించడం నీ సంస్కారానికి నిదర్శనం. ప్రస్తుత సమాజంలో స్త్రీ జాతికి అంత అదృష్టం పట్టకపోయినా ఆడది కూడా మీ సమాజంలో ఓ మనిషి అని గుర్తిస్తే ఆనాడే స్త్రీ జాతికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అవుతుంది. అప్పుడే మహాత్ముడు కన్న కలలు నిజమవుతాయి.